Hello, friends, welcome to Winners Academy online classes on YouTube channel. You're watching LPG part 2. So, to watch part 2, I request you to watch LPG part 1 to understand the flow of the lesson. So, LPG part 2 covers the remaining part of the part 1. You put one ఎల్పిజిలోని ఒక్కొక్కటి మళ్ళీ టాపిక్ లో ఆబ్జెక్టివ్స్ అవి చెప్తానని చెప్పి చెప్పాను కదా లాభ నష్టాలు ఏంటి అన్నీ అవన్నీ చూద్దాం సో బిగ్ పిక్చర్ లిబరలేషన్లోనే ఆబ్జెక్టివ్స్ మనం తెలుసుకుంటాం తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ లాభ నష్టాలు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అలాగే లిబరలైజేషన్ లో ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటో తెలుసుకుంటాం అలాగే లిబరలైజేషన్ కి కొన్ని చట్టాలు ఎలా తీసుకొచ్చారు ఆల్రెడీ మీకు చూపించాను బట్ ఇంకా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పటికే మీకు చాలా మటుకు ఐడియా వచ్చి ఉండాలని అనుకుంటున్నాను అలా డిజైన్ చేశాను ఈ యొక్క లెసన్ ని తర్వాత ప్రైవేటైజేషన్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూద్దాం ప్రోస్ అండ్ కాన్స్ అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ప్రైవేట్ సెక్టర్ ఎలా మార్చారు అలాగే ఏమైనా చట్టాలు తీసుకొచ్చారా గ్లోబలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అట్లాగే కొంచెం అంటే ఏంటి గ్యాట్ అంటే ఏంటి కొంచెం తెలుసుకుందాం దాని ఇంట్రడక్షన్ అలాగే ఐఎంఎఫ్ వెస్ట్ వరల్డ్ బ్యాంక్ దీని గురించి కూడా మనం తెలుసుకుందాం ఇంకా డీటెయిల్గా గా తెలుసుకుందాం సో వాట్ ఈస్ లిబలైజేషన్ సో లిబరలైజేషన్ రిఫర్స్ టు రిలాక్సేషన్ ఆఫ్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ ఎక్కడైతే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ కంట్రోల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో అట్లన్నింటినీ మనం రిలాక్స్ రిలాక్స్ చేయడమే లిబరలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో మెయిన్లీ ఎల్పిజి అనేది ఎక్కడ మనం వాడడం దీన్ని ఎకనామిక్ పాలసీస్ లో మనం వాడడం సో ఎల్పిజి ఈస్ నథింగ్ బట్ ఎకనామిక్ రిఫార్మ్స్ వన్ వే ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ద లార్జ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ద కంట్రీ ఏదైనా ఉందంటే అది ఎల్పిజి లిబరైజేషన్ ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద లోకల్ ఎకానమీ మెయిన్లీ లిబరలైషన్ దేనికోసం చేసాం మనం లోకల్ విత్ ఇన్ ద ఇండియాలో మన ఎకానమీని మెరుగుపరచుకోవడం కోసం మనం చాలా అంశాల్లో మనం రిలాక్సేషన్స్ చేసుకోగలిగాం లైసెన్సింగ్ని ఎబాలిష్ చేసుకోవడం కానీ ఇలాంటి చాలా విషయాలలో మనం తగ్గించుకున్నాం అనమాట సో రూల్స్ రెగ్యులేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఈ మూడు వీటిని మనం ఏం చేసాం లిబరలేషన్ ద్వారా రిమూవ్ చేసేసాం అనమాట ఏమి ఉన్నా కూడా రూల్స్ లో మనం లిబరైజ్ అయ్యాం రెగ్యులేషన్స్ లో అయ్యాం అయ్యాము రెస్ట్రిక్షన్స్లో లిబరలైజ్ అయ్యాం సో ఇన్ డైరెక్ట్గా మనం ఈ మూడు ఏరియాస్లో మనం రిమూవ్ చేసేసాం నెక్స్ట్ లిబరైజేషన్లో కొన్ని యాక్ట్స్ చూద్దాం మనం సో మీకు చెప్పినట్టుగా నైన్టీన్ నైన్టీ టూలో సెబీ యాక్ట్ ని తీసుకొచ్చాం స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనం క్యాపిటల్ మార్కెట్లో రిఫార్మ్స్ అని చెప్పాను కదా సో నైన్టీన్ నైన్టీ టూలో ఆ యాక్ట్ తెచ్చాం ఇది ఒక వన్ వన్ యాక్ట్ టు ఇంప్లిమెంట్ ఎల్పిజి తర్వాత ఎంఆర్టీపీ యాక్ట్ అని ఉండేది మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఆ ప్రాంతంలో అంటే మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ప్రైవేట్ సంస్థలు ఎక్కడైనా మోనోపోలీ క్రియేట్ చేస్తారేమో అనేది మీకు మోనోపోలీ ఒలిగోపోలీ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ లెసన్స్లో సో ఈ ఒక ఒక సంస్థ అన్నిటిలోని మోనోపోలీ క్రియేట్ చేసింది అనుకోండి ఈ చిన్న చిన్న సంస్థలు అన్ని పోతాయి అనమాట అలాంటి ప్రివెంట్ చేయడానికి ఈ యాక్ట్ తీసుకొచ్చారు కానీ ప్రైవేట్ సంస్థలకి లిబరైజేషన్ అయిన తర్వాత ఇలాంటివి నచ్చవు అనమాట సో అందుకేం చేశారు ఇక్కడ కూడా రిలాక్సేషన్స్ చేశారు అనమాట అమెండ్మెంట్ తీసుకొచ్చారు దానికి ఈ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఎంఆర్టీపీ యాక్ట్ అప్పుడే వీళ్ళు పెట్టుబడులు రావడం మొదలు పెట్టినాయి అన్నమాట సో అంటే వ్యాపారస్తులు ఇండస్ట్రిస్టులు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి వాతావరణం ఉంటేనే వాళ్ళు పెడతామని క్లియర్ మెసేజ్ ఇచ్చారు కాబట్టి దానికి మనం ఎల్పిజిలో చాలా సరళీకరణ తీసుకొచ్చాం తర్వాత మరి ఇంటర్నేషనల్ సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుకోవాలనుకోండి మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ క్రియేట్ చేస్తాం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ప్రత్యేక ఆర్థిక మండలి అని అంటారు అవి చాలా క్రియేట్ చేశాం అనమాట దానికి మళ్ళీ పాలసీస్ చాలా తీసుకొచ్చాం మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ లో కూడా ఈ సెజ్ పాలసీ ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ మొదలు పెట్టాం తర్వాత ఈ సెజ్జ్లు తీసుకొచ్చాము ఈ సెజ్ అంటే ఏంటో నేను కొన్ని డీటెయిల్స్ నేను పెట్టాను నెక్స్ట్ స్లైడ్ లో మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇవన్నీ గుర్తుంచుకోండి తర్వాత ఎఫ్డిఐ బిల్ తీసుకొచ్చాము ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంత ఎంత వాటా పెట్టుకోవచ్చు ఏమిటి అలాగే వాళ్ళ డబ్బుని ఇతర దేశాలను తెచ్చుకోవడానికి మనం వాళ్ళకి ఫెరా ఫెమా చట్టాల్లో మార్పులు చేసాం మనం అలాగే ఈ డబ్బుని వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి కొన్ని వాళ్ళకి సేఫ్ హెవెన్ హ్యావెన్స్ లా క్రియేట్ చేశారు ఇవన్నీ సో ఫెరా యాక్ట్ అది ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఫెమా యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చారనమాట ఈ యాక్ట్ ఇవన్నీ ఏంటి అనేది ఇంత డీటెయిల్ గా మనకి అంత అవసరం లేదు బట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్స్ ఇలాంటివి తీసుకొచ్చారనమాట సో ఎఫ్డిఐ అంటే ఏంటో చూద్దాం సో ప్రస్తుతం ఎఫ్డిఐలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి రప్పించుకునే మార్గం ఎఫ్డిఐ అనమాట చూడండి మనకి వాల్మార్ట్ ఇలాంటి సంస్థలన్నీ మనకి రావడం మొదలు అంటే దానికి కారణం ఎఫ్డిఐ బిల్ అనమాట అలాగే ఇప్పుడు ఈ కామర్స్ లో ఎవరైనా పెట్టుబడులు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అనమాట అంటే ప్రస్తుతం మనం చూడండి అమెజాన్ వచ్చింది అమెజాన్ అనే కంపెనీ అది యుఎస్ కంపెనీ బట్ అది ఈ కామర్స్ కంపెనీ అది అది ఇండియాలో ఇప్పుడు సొంతంగా పెట్టుకోగలిగింది ఒకప్పుడు ఏంటంటే జాయింట్ వెంచర్స్ లా పెట్టుకోవాలన్నమాట అందుకే చూడండి మనకి ఇన్సూరెన్స్ రంగం ఇంకా మనకి జాయింట్ వెంచర్స్ లో నడుస్తుంది టాటా ఏఐజీ అంటుంటారు బిర్లా సన్ లైఫ్ అంటుంటారు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ అంటుంటారు ప్రొడెన్షియల్ అంటే అది యూకే కంపెనీ అలాగే ఏఐజీ అనేది అమెరికన్ ఇన్సూరెన్స్ జనరల్ కార్పొరేషన్ అనమాట అది సో మన టాటా సంస్థతో వాళ్ళు టైఅప్ అవుతారు జాయింట్ వెంచర్స్ అంటాం అలాగా కొన్ని రంగాల్లో కొన్ని జాయింట్ వెంచర్స్ ద్వారా పెట్టుబడులు పెట్టుకోవచ్చు బట్ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎఫ్డిఐ కొత్త బిల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ కామర్స్లో పెట్టుకోవచ్చు అని డిక్లేర్ చేసింది అందుకే మనకి అమెజాన్ లాంటి కంపెనీ వచ్చింది ఆటోమేటిక్ రూట్ అనమాట ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ద్వారాగా అనుమతి పొంది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇందులో మళ్ళీ మనకి గవర్నమెంట్ రూట్ ఆటోమేటిక్ రూట్ అని రెండు ఉంటాయి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో ఎఫ్డిఐ లో ఈ కామర్స్ లో ఏకంగా ఆటోమేటిక్ రూట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ అలౌ అనమాట తర్వాత రీటైల్ రంగంలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ మీకు అందుకే వాల్మార్ట్స్ ఇలాంటి కంపెనీలు మీకు వస్తున్నాయని చెప్పాను కదా క్యారెఫ్ఓర్ వాల్మార్ట్ ఇవన్నీ మనకి సో ఇక్కడ ఈ రీటైల్ రంగంలోని ఆటోమేటిక్ రూట్ అంటే ఎవరు అడగరు ఫార్టీ నైన్ పర్సెంట్ డబ్బులు తెచ్చుకోవచ్చు మిగతా ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రం గవర్నమెంట్ అనుమతితో తెచ్చుకోగలగల డబ్బుని ఫిఫ్టీ వన్ పర్సెంట్ అలా ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అని అంటారు తర్వాత ఎయిర్పోర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ లో వంద పర్సెంట్ ఎఫ్డిఐకి అలౌవ్ చేసేసారు ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని అంటే ఫస్ట్ స్క్రాచ్ నుంచి కట్టారనమాట అది గ్రీన్ ఫీల్డ్ అంటారు అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉందనుకోండి దాన్ని మాడిఫై చేస్తున్నారు అనుకోండి అటువంటిది బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవుతుంది అనమాట అంటే ఉన్న ఎయిర్పోర్ట్నే నే మళ్ళీ దాన్ని మనం రెనోవేట్ చేసి తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి అటువంటివి బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటారు గ్రీన్ ఫీల్డ్ అంటే ఫస్ట్ నుంచి జీరో నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు ఎందుకంటే స్క్రాచ్ నుంచి దాన్ని డిజైన్ చేసి కడుతున్నారు అనమాట ఇప్పుడు మన గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడలో దాన్ని రెనోవేట్ చేస్తున్నారు అనుకోండి అది బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవుతుంది అందులో వంద పర్సెంట్ పెట్టుబడి పెట్టుకోవచ్చు ఫారెన్ కంపెనీస్ ఏమైనా సరే తర్వాత ఎయిర్లైన్ ఇండస్ట్రీలోని ఫార్టీ నైన్ పర్సెంట్ ఆటోమేటిక్ రౌట్ ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇవ్వలేదు అనమాట తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో మీకు ఇందాక చెప్పినట్టు ఫార్టీ నైన్ అంటే టాటా కంపెనీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే వాళ్ళకి మేజర్ డిసిషన్ మేకింగ్ పవర్ వాళ్ళకు ఉంటుంది మిగతా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ టాటా ఏఐజీ కంపెనీ కానీ లేకపోతే ఐసీఐసీ లాంబార్డ్ అని వింటూ ఉంటాం చూడండి అన్ని కూడా అవివా అవివా ఎవరిది డాబర్ డాబర్ అవివా కలిపి పెట్టారనమాట సో డాబర్ కి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటే అవివా ఫార్టీ నైన్ పర్సెంట్ వాటా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అలా మీరు అర్థం చేసుకోవాలి తర్వాత డిఫెన్స్ రంగంలో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ డిఫెన్స్ వీటిని తయారు చేయడానికి మనకి ఎఫ్డిఐ ఫార్టీ నైన్ పర్సెంట్ ఆటోమేటిక్ రూట్ ద్వారా తెచ్చుకోవచ్చు బట్ స్మాల్ ఆర్మ్స్ ఏమైనా లోకల్ చిన్న ఆర్మ్స్ ఏమైనా తయారు చేసుకోవాలనుకోండి అక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు బట్ పెద్ద ఎక్విప్మెంట్లు ఫైటర్ జెట్స్ అలాంటివి ఏమైనా తయారు చేయాలనుకోండి మనకి లాక్ హీట్ మార్టిన్ అని ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు వచ్చి డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కూడా కంపెనీలు పెట్టుకుంటాయి ఇప్పుడు బోయింగ్ వస్తుంది బ్లాక్ హీట్ మార్టీన్ వస్తుంది అలాగే మనకి అగస్తా వెస్ట్ ల్యాండ్ కంపెనీస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనకి ఫార్టీ నైన్ పర్సెంట్ వాటిల్లోంచి వాడుకోవచ్చు అనమాట తర్వాత మీడియాలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసారు ఇప్పుడు అందుకే బ్లూంబర్గ్ అనే మనకి సంస్థ వచ్చేసింది తర్వాత ఫాక్స్ వాళ్ళు ఫాక్స్ మీడియా ఫాక్స్ ఇంటర్నేషనల్ మీడియా కంపెనీ అది వచ్చి ఇన్వెస్ట్ చేసేసింది చాలా కంపెనీలు కొనేసుకున్నారు వాళ్ళు మనకి సిఎన్ఎన్ ఐబిఎన్ ఉంటుంది అది కూడా ఇంటర్నేషనల్ కంపెనీ సిఎన్బిసి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఇలాంటివన్నీ వచ్చేసాయి ఇండియాలోకి సో మీడియా మొత్తం మన మన కంట్రోల్లో ఉండదు ఇంకా రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ఇచ్చాము అందులో సో మన మేనేజ్మెంట్స్ తక్కువ ఉంటాయి అనమాట సో ఎఫ్డిఐ గురించి మనం ఈ మాత్రం తెలుసుకున్నా సరిపోతుంది తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డిఐకి మనం అనుమతులు ఇచ్చాం అనమాట సో కి వీటితో పాటు కొన్ని ఇన్సెంటివ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు ఆ ఇన్సెంటివ్స్ ఏంటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ మనం కట్టామన్నమాట అంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి మరి వాళ్ళ ల్యాండ్ అన్ని ఇవ్వాలి కాబట్టి అవన్నీ ఒక ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అని ఒక పెద్ద ఒక ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాల స్థానంలోనే ఒక ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ కట్టునా అనమాట వాళ్ళ కోసం అక్కడ వచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవడానికి మనం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ద్వారా మనం వాళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చాము అలాగే బయోటెక్నాలజీని ప్రమోట్ చేయడానికి బయోటెక్ పార్క్స్ కి మనం స్థలాలు ఇచ్చాము అట్లాగే ఇంకా ఎంఎన్సీస్ ఏమైనా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ ఏమైనా ఉంటే ఆ వాటి మనం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ కట్టాము ఇవి బేసికల్గా ఎక్కడ ఉంటాయి అంటే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ ఈ పోర్ట్ ఏరియాలకి దగ్గరలో ఉంటాయి అనమాట ఎందుకంటే ఎక్స్పోర్ట్ వీలుగా ఉంటుంది అక్కడ లేదా ఎయిర్ ఎయిర్పోర్ట్స్ దగ్గర మనం కడతా ఉంటాయి నాటి జోన్స్ అనమాట అంటే మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కి దగ్గరగా ఉండే ఏరియాల్లోనే మనం ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ సాఫ్ట్వేర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కడతాం అందుకే మనకి చూడండి వైజాగ్ లోని ఎస్సీ ఇవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ మనకి వైజాగ్ పోర్ట్ ఉంది వైజాగ్ వైజాగ్కి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది సో గూడ్స్ మనం అలాగే వైజాగ్ ఆ రైల్వే కనెక్టివిటీ ఉంది సో ఇలా చూస్తారనమాట ఎక్కడైతే మనకి ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ మెయిన్ గా ఎయిర్ లైన్ ఉండాలి ఎయిర్పో మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి అలాగే సి కనెక్టివిటీ ఉండాలి ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ వస్తాయి అనమాట అలా గుర్తుంచుకోండి మీరు ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకి ఆ రెండు రౌట్స్ ద్వారా ఫాస్ట్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది విత్ ఇన్ ద కంట్రీ మనకి ట్రే గూడ్స్ అంటే మనకి రైల్వే కనెక్టివిటీ తర్వాత రోడ్ వేస్ కనెక్టివిటీ అవి అవి చూస్తాం అనమాట సో అలా లాజికల్గా ఆలోచించుకోండి మీరు ఈజీ కాన్సెప్ట్స్ గుర్తుంటాయి సో సెజ్ ఈపీజెడ్ తర్వాత వీళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాము అది పవర్ సబ్సిడీస్ ఇచ్చాం పవర్ వీళ్ళకి చీప్గా ఇస్తాం ల్యాండ్ చీప్గా ఇస్తాం వాటర్ చీప్గా ఇస్తాం అన్నీ ఇస్తాం కాబట్టి వీళ్ళన్ని వచ్చి అనమాట అలాగే వీళ్ళ నుంచి తీసుకునే ట్యాక్స్ కూడా మనం తక్కువ తగ్గు తగ్గించుకుంటాం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ తగ్గించుకుంటాం తర్వాత ఫ్రీ ల్యాండ్ సబ్సిడీస్ ఆర్ఎండ్ సపోర్ట్ మళ్ళీ మనకి ఇస్తాం మన మన దేశంలో ఏమైనా ఆర్ఎండి రీసెర్చ్ వాళ్ళకి కావాలంటే ఆ డేటా మనం వాళ్ళకి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆధార్ కార్డ్ డేటా కూడా మనం వాళ్ళకి అవసరమైతే మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా బిజినెస్ చేసుకోవాలి లోకల్ గా అంటే తర్వాత టారిఫ్ రిడక్షన్స్ మీకు ఇందా చెప్పినట్టుగా కస్టమ్స్ డ్యూటీ ఇంపోర్ట్ డ్యూటీ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ తగ్గించడం దాన్ని టారిఫ్స్ అంటాం తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ వాళ్ళకి ఏదైనా కట్టుకుంటారనుకోండి ఒక మెట్రో ప్రాజెక్ట్లో ఎవరైనా వచ్చి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళకి అక్కడ కొన్ని సబ్సిడీస్ ఇవ్వాలి మనకి వాళ్ళకి ల్యాండ్ చీప్గా అందుబాటులోకి దొరికేటట్టుగా చూడాలి తర్వాత వాళ్ళకి అక్కడ హై పవర్ మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట అంటే పెద్ద పవర్ ప్లాంట్స్ పెట్టాలి మనం వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎక్ ఎక్విప్మెంట్ జనరేట్ చేయడం ప్రొడక్షన్ జనరేట్ చేయడం వాళ్ళకి సరిపోదు అలాగే వాళ్ళకి ఇనఫ్ వాటర్ ఇవ్వగలగాలి మనం ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ అనమాట అంటే పవర్ వాటర్ తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ మూవ్ చేసుకోవడానికి గూడ్స్ ఒక పక్క నుంచి ఒక పక్క క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనకి అలాగే వాళ్ళకి పోర్ట్ కనెక్టివిటీ ల్యాండ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం పెంచుతూ ఉండాలి ఇప్పుడు చూడండి కార్గో హ్యాండ్లింగ్ పెంచుతున్నాం ఎయిర్పోర్ట్లో అంటారు అది నథింగ్ బట్ వన్ వే ఆఫ్ గివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ అనమాట అంటే ఎక్కువ టన్నులు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకోవచ్చు సో ఇట్లాగా ఎఫ్డిఐ గురించి తెలిసి సరిపోతుంది తర్వాత ఎలిమినేట్ రెడ్ టేపిజం ఇది మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ రెడ్ టేపిజం అంటే చెప్పాను అంటే బ్యూరోక్రసీలో ఒక ఫైల్ ఒక కంపెనీ పెట్టుకోవాలి లేకపోతే ఒక క్లియరెన్స్ కావాలి అంటే అది మీకు సంవత్సరాల సంవత్సరాలు మనకి గవర్నమెంట్ ఆఫీస్లోనే ఉండిపోయింది అనుకోండి దాన్ని మనం రెడ్ టేపిజం అంటాం ఆ రెడ్ టేప్స్ రెడ్ టేప్స్ వేసేసారనమాట ఆ రెడ్ టేప్ తీసేయడమే ఈజ్ ఆఫ్ డూయింగ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా సింగిల్ విండో క్లియరెన్స్ అంటున్నారు అంటే ఒక ప్ర ఒక ఎవరైనా సంస్థ వచ్చి పెట్టుకుంటారంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్లో మీకు పద్నాలుగు రోజుల నుంచి ఇరవై ఎనిమిది రోజుల లోపల మీరు ఒక కంపెనీ పెట్టేసుకోవచ్చు అన్ని సింగిల్ విండో క్లియరెన్స్ అనమాట అంటే ఒక పది డిపార్ట్మెంట్కి వెళ్ళి తిరగక్కర్లేదు అనమాట ఒక డిపార్ట్మెంట్ పెట్టేశారనమాట ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ కి ఆ ఒక్క డిపార్ట్మెంటే ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ తో పనిచేసి మీకు మాత్రం ఒక మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తుంది పెట్టుబడిదారుడికి లేకపోతే ఇండస్ట్రిస్ కి వాళ్ళు వచ్చేసి సింపుల్ గా ట్వంటీ ఎయిట్ డేస్ లో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వాట్ ఈస్ ప్రైవేటైజేషన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్స్ ఆర్ సర్వీస్ ఫంక్షన్ ఫ్రం పబ్లిక్ టు ప్రైవేట్ ఓనర్షిప్ ఆర్ కంట్రోల్ అండ్ ది ఓపెనింగ్ ఆఫ్ ద క్లోజ్ ఏరియాస్ టు ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ ఆల్రెడీ మీకు ప్రైవేటేషన్ అంటే హై లెవెల్లో మీకు అర్థమైపోయింది డెఫినేషన్ పరంగా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్స్ అంటే ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ ఓనర్షిప్ చేతిలోకి మనం ఆ కంట్రోల్ని మార్చేస్తున్నాము అనే కాన్సెప్ట్ మనం ప్రైవేటైజేషన్ అంటాం అంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ లో మనం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటాం లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటాం లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటూ ఉంటాం కదా వాటిల్ని మనం ప్రైవేట్ వాళ్ళకి మెల్లమెల్లగా మనం ఆ ఓనర్షిప్ ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ని మనం ప్రైవేటైజేషన్ అంటాం అయితే ఇది ఎలా చేసారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గవర్నమెంట్ సంస్థలు చాలా వాటిని అలా మెల్లగా టాటాకి వెళ్ళిపోయింది రిలయన్స్కి వెళ్ళిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉంది అనుకోండి అది మెల్లగా వేదాంత చేతిలో పెట్టేశాము అలాగే మనకి చాలా ఆయిల్ కంపెనీస్ మనకి రిలయన్స్ కి వెళ్ళిపోయి అలాగే చాలా స్టీల్ కంపెనీస్ అలా టాటాకి వెళ్ళిపోయినాయి సో ఇలా ఉంటుంది అనమాట ఇదే ప్రైవేటైజేషన్ అంటే ఇవి ఎలా చేశారు రెండు పద్ధతులుగా చేశారు ఒకటి ఐపీఓ ఇంకోటి డిజిన్వెస్ట్మెంట్ ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట అంటే మనకి ప్రభుత్వ సంస్థలను కూడా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టడం మొదలు పెట్టారు సో స్టాక్ మార్కెట్లోని స్టాక్ మార్కెట్ లోని మనం ఒక కంపెనీని పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేయడం అంటాం దాన్ని అంటే అప్పటి వరకు ప్రభుత్వ సంస్థల్లోని ఓటాలు ఎవరు కొనుక్కోలేరు అంత మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఓటా ప్రభుత్వానిదే కానీ మరి ప్రభుత్వ సంస్థల్లో ఓటాలు కూడా అమ్మాలి అంటే ఏం చేశారు స్టాక్ మార్కెట్ లోని లిస్టింగ్ చేశారు దాన్ని పబ్లిక్ లిస్టింగ్ చేస్తాం అంటాం సో ఆ లిస్టింగ్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేసిన తర్వాత ఆ షేర్స్ ని కొనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అని రిలీజ్ చేస్తారనమాట మనకి ఐపీఓ అని వింటూ ఉంటాం మనం అంటే ఫస్ట్ టైం ఒక కంపెనీని వాటాలుగా అమ్ముతున్నారు అది ముగ్గురు ముగ్గురు అమ్ముతారు అనమాట ఒకటి రీటైల్ ఇన్వెస్టర్ అంటారు ఒకటేమో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు ఇంకోటి ఏమో అంటారు అనమాట అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనం సామాన్యులకు అమ్ముతారు దాన్ని అది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అమ్ముతారు సామాన్యులకి తర్వాత ఒక సింహభాగం ప్రైవేట్ కంపెనీలు కొనుక్కోవచ్చు కంపెనీలు వచ్చి అందులో పెట్టుబడి పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓఎన్జీసీ కంపెనీలోని రిలయన్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి ఐపీఓలోని ఓఎన్జీసీని లిస్ట్ చేస్తారు ముందు రిలయన్స్ వచ్చి అందులోని ఒక నలభై తొమ్మిది పర్సెంట్ వాటా కొనుక్కుంటుంది ఒక పదిహేను పర్సెంట్ ప్రజలు కొనుక్కుంటారు మిగతావి ఫారినర్స్ వచ్చి కొనుక్కుంటారు దాన్ని ఎఫ్ఐఐ అంటారు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అనమాట అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఫారెన్ కంపెనీ ఇన్స్టిట్యూషన్ అంటే కంపెనీ అనుకోండి అట్లాగే ఇండియన్ ఇన్వెస్టర్స్ అనమాట ఇండియన్ ఇన్వెస్టర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ అనమాట వాళ్ళైనా కొనుక్కోవచ్చు లేకపోతే ఫారెన్ ఇన్వెస్టర్స్ అయినా కొనుక్కోవచ్చు సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి రిటైలర్స్ కి తర్వాత ఫారెన్ ఎఫ్ఐఐస్ కి అమ్ముతారనమాట ఈ ఐపీఓస్ ఆ విధంగా ఒక కంపెనీని ఒక ప్రభుత్వ సంస్థని మెల్లగా అలాగా ప్రైవేట్ చేతిలో పెట్టేయచ్చు అనమాట సో ఈ రెండు దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం అంటే ప్రభుత్వం మెల్లమెల్లగా దాని వాటా తగ్గించేసుకుంటుంది ఐపీఓ ద్వారా ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది మెల్లగా ఐపీఓ లోని యాభై పర్సెంట్ అమ్మేశారు ఇప్పుడు అంటే ఎంత డిజఇన్వెస్ట్ చేశారు వంద పర్సెంట్ని యాభై డిస్ఇన్వెస్మెంట్ చేశారు అయితే వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు ప్రభుత్వం తిరిగి దేనికో ఖర్చు పెట్టాలన్నమాట ఖర్చు పెడతారనమాట ఇన్వెస్ట్మెంట్ సో ఈ కాన్సెప్ట్ ని ఈ రెండు కాన్సెప్ట్ ద్వారా మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట దానికోసం మనం ఏం చేసాం మనం క్యాపిటల్ మార్కెట్ తీసుకొచ్చాం సెబీ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసాం సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అక్కడే మనం ఒక కంపెనీని లిస్ట్ చేయగలం అలాగే దాని యొక్క వాటాలని షేర్స్ ని మనం అమ్మగలం కొనగలం దానికి మనకు ఆ మార్కెట్ ఉండాలి మీరు వింటూ ఉంటారు కదా సెన్సెక్స్ అని బీఎస్సి అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని అవన్నీ నథింగ్ బట్ మనకి ఈ ఐపీఓల్ని ఫెసిలిటేట్ చేసే సంస్థలు అనమాట వేర్ వి ట్రేడ్ కంపెనీస్ షేర్స్ అండ్ అసెట్స్ సో సింపుల్ గా మీకు ఇక్కడ స్టాక్ మార్కెట్ యొక్క పిక్చర్ పెట్టాను సో సెబీ అండర్లోని సెబీలోనే ఒక కంపెనీ లిస్ట్ చేసుకుంటుంది లిస్ట్ చేసుకొని దాని వాటాలను అమ్మాలంటే ఫస్ట్ ఐపీఓ అనౌన్స్ చేస్తుంది అనమాట ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అని సో ఎవరికి అమ్ముతుంది రీటైలర్స్ కమ్ముతుంది అంటే మనం కంపెనీలు అమ్ముతుంది అంటే రిలయన్స్ టాటా ఇలాంటి కంపెనీలు కొనుక్కోవచ్చు తర్వాత ఫారినర్స్ కమ్ముతుంది ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కి సో డిజిన్వెస్ట్మెంట్ ఫస్ట్ మనం ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఈక్విటీ తో మనం డిజిన్వెస్ట్ చేసుకున్నాం అనమాట ఒకసారి వంద పర్సెంట్ అమ్మే లేదు తర్వాత ఇంకెలా డిజన్వెస్ట్మెంట్ చేసుకున్నాము మరి ప్రైవేట్ మరి ప్రైవేట్ సంస్థలు కొనుక్కున్నప్పుడు కంపెనీని ఏమంటారు వాళ్ళు మాకు ఇంతమంది ఎంప్లాయీస్ అక్కర్లేదు పదివేల మంది ఎంప్లాయీస్ మాకు అక్కర్లేదు రెండు వేల మందితో మేము మేనేజ్ చేస్తాం ఈ కంపెనీ అంటారు అలాంటప్పుడు మరి అక్కడ ఉన్న ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మనం తీసేయాలంటే ఊరిని తీసేయలేము సో వాళ్ళకి మనం ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అప్పుడు ఏంటది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ విఆర్ఎస్ స్కీమ్ అన్నారు అనమాట ఈ ఈ ఆప్షన్ లో మీరు పని చేయకుండానే మీకు పదివేల ఉద్యోగం జీతం ఇచ్చేస్తాం మీరు మాత్రం ఉద్యోగాలు మానేయండి అని ఆయన అన్నారు చాలా మంది విఆర్ఎస్ స్కీమ్ లో చాలా మంది ఎర్లీగా రిటైర్ అయిపోయారు అనమాట ఆ విధంగా మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసాం అనమాట ఒకటి ఈక్విటీస్ ద్వారా ఇంకొకటి విఆర్ఎస్ ఈక్విటీస్ అంటే నథింగ్ బట్ షేర్స్ అనమాట అంటే వాటాలు ఒక కంపెనీలోని ఇరవై ఆరు పర్సెంట్ వాటా అమ్మేశారు తర్వాత అలా అంచులంచులుగా అలా వంద పర్సెంట్ కి అమ్మేశారు అనమాట లోగా ఎంప్లాయీస్ ని మెల్లగా విఆర్ఎస్ స్కీమ్ ద్వారా కూడా తప్పించారు సో ఆ విధంగా మన ప్రభుత్వ సంస్థలు మెల్లగా ఆ ప్రైవేట్ పరం చేసేసారు చూడండి దీనికి పొలిటికల్ గా ఎంత ఛాలెంజెస్ ఉంటాయో ప్రజల నుంచి వ్యతిరేకం రాకూడదు ప్లట్ అమ్మేయాలి సో వాట్ కమిటీ టు స్టడీ ప్రైవేటైజేషన్ ఆల్రెడీ కమిటీస్ లో చెప్పేశాను నైన్టీన్ నైన్టీ త్రీలో మనకి శ్రీ రంగరాజన్ కమిటీ నేసారు ప్రైవేటైజేషన్ లో ఎలా ప్రైవేటైజ్ చేయాలి ఏంటి దాని గురించి రికమెండేషన్స్ ఇవ్వమని ఆ వాళ్ళు ఇచ్చిన ఐపీఓ రిజ్ ఇన్వెస్ట్మెంట్స్ మెథడ్ నేను ఇంప్లిమెంట్ చేశారు అనమాట సో అసలు వీళ్ళు ఏ సెక్టర్స్ లో మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం ఐడెంటిఫై చేశారు ఈ రంగరాజన్ కమిటీ అంటే చాలా గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి కదా అందులోని ఫస్ట్ అసలు ఏమేమి సెక్టర్ లో మనం ప్రైవేటైజేషన్ చేయొచ్చు అనేది ఆ సెక్టర్స్ స్టడీ చేశారు తర్వాత డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మెకానిజం మనం వాడొచ్చని ఇన్ ఎకానమిస్ట్ రంగరాజన్ అంటే ఇప్పుడు మన రఘురామ్ రంగరాజన్ వాళ్ళ ఫాదరు ఎక్స్ ఆర్బిఐ గవర్నర్ సో ఎలా డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఈ టూర్ కూడా వాడని అని చెప్పారు సో ఫైనల్ గా మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లోని ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ కూడా వేసాం అనమాట వాళ్ళ అండర్లోనే జరిగింది తర్వాత నైన్టీ నైన్కి వచ్చేసరికి ఒక మినిస్ట్రీని వేసాం మనం సో ప్రైవేటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి సో ప్రైవేటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి లక్ష్యాలు ఏంటి చూద్దాం స్ట్రెంగ్ ప్రైవేట్ సెక్టర్స్ ఓకే తర్వాత ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పిఎస్యూస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ తర్వాత ఎంకరేజింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ రెడ్యూసింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ ఆన్ ద స్టేట్ సో ఒకటి ప్రైవేట్ ని మనం పెంచుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి సో వాటిని బలోపేతం చేయడం ఒకటి ఆబ్జెక్టివ్ తర్వాత పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో కూడా మనం ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్లోని కొంత ఓటా ఇచ్చి మనం వాళ్ళని మేనేజ్మెంట్లో కూర్చోబెట్టం న్యాచురల్గా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా ఎప్పుడైతే వేరే మేనేజ్మెంట్ చేంజ్ అయిందో వాళ్ళలోని కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి ఎందుకంటే కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి సో బోర్డులోని కొత్త వ్యక్తులు ఇప్పుడు చేరడం మొదలు పెట్టారు అనమాట దాట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్స్ టు ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ మరి పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేస్తాం లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లోని మేనేజ్మెంట్ మార్చారు అనుకోండి నేచురల్ గా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ బాగా పనిచేయడం మొదలు పెడతారు తర్వాత ఎంకరేజింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ప్రైవేటైజేషన్ చేయడం వల్ల గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ సపోర్ట్ ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టిందో ఎక్కువ మంది ప్రైవేట్ కంపెనీలు పెట్టాలని ఇంకా లైసెన్స్ ద్వారా కంపెనీలు కాకుండా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు ప్రతి ఒక్కరు ఒక కంపెనీ పెట్టాలి తన కొత్త ఆలోచనతో రావడం తర్వాత రెడ్యూసింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ ఆన్ ద స్టేట్ అంటే మనకి ప్రభుత్వమే అన్ని నడపాలనుకోండి మనకి ఎంత యంత్రాంగం ఉండాలి దానికి ఎంత ఖర్చు కావాలి సో ఇప్పుడు మనకి అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ తగ్గిపోతుంది ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు ఆ ఖర్చు అవన్నీ ఇలా డెసిషన్ మేకింగ్ ప్రతి దాంట్లో మనం వేలు పెట్టాం అనమాట ప్రభుత్వం వేలు పెట్టదు సో అది ఎంత మిగులుతుంది మనకి ఎంత పబ్లిక్ ఎక్స్పెండిచర్ మిగులుతుంది మనకి లా అండ్ ఆర్డర్ జస్టిస్ ఇలాంటివి మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది ప్రభుత్వం మిగతావన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి సంస్థలు చేసి సో చట్టాలు న్యాయాలు చేసుకొని ప్రజల యొక్క సెక్యూరిటీని నేషనల్ సెక్యూరిటీని ఈ ఈ ఏరియాస్లోనే ప్రభుత్వం ఉండాలి మిగతా ఏరియాస్ అంతా కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ కి ఇచ్చేయడం మొదలు బెటర్ అనమాట ఈ ఎల్పిజిలోని విచ్ ఆల్ డెవలప్డ్ కంపెనీస్ డెవలప్డ్ కంట్రీస్ అలాగే చేస్తూ ఉంటాయి అనమాట సో ద యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ నాట్ యాజ్ ఎ రెగ్యులేటర్ సో ఫెసిలిటేటర్ కి రెగ్యులేటర్ కి మనకి అంత తేడా ఉంటుంది ఫెసిలిటేట్ చేయడం అంటే మనం జస్ట్ వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయడమే అంతే బట్ రోజు కూర్చొని రెగ్యులేట్ చేసేసి నువ్వు ఇలా వెళ్ళాలి నువ్వు ఇలా నడవాలి నువ్వు ఇలా నించేవాలి అని చెప్పకూడదు అనమాట నువ్వు ఎట్లా చేయాలి ఈ ప్రోడక్ట్ పెట్టాలి నువ్వు ఎంతేగా ఎంతే ప్రొడ్యూస్ చేయాలి ఎంతే చేయాలి నువ్వు రేట్ ఎంతే పెట్టాలి ధరలు నిర్ణయించడం అవన్నీ ఒకప్పుడు చేసేవారు ఇప్పుడు ఫ్రీ ఎకానమీ ఫ్రీ మార్కెట్ ఎకానమీలోని మీకు అవన్నీ ఉండవు అనమాట సో ఫ్రీ మార్కెట్లోని ఎవరు ప్రైస్ వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అయితే ఇష్టం పెంచేస్తారు బట్ గవర్నమెంట్ ఏంటంటే ఎప్పుడు ప్రతి ప్రతి నెల మనకి ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తూ ఉంటుంది అనమాట ఎలా ఉంది మార్కెట్ లోని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని రెండు ఇండెక్స్ల ద్వారా ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తాం అనమాట హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే అది ఫ్యాక్టరీ ఉత్పత్తుల యొక్క రేట్లని మానిటర్ చేస్తూ ఉంటది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుడు వాడే ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఎంత మారిపోతున్నాయి సంవత్సరంలోని ఎందుకు పెరిగిపోతున్నాయి అవన్నీ స్టడీ చేస్తుంటుంది అనమాట అవి ఎప్పుడైనా పెరుగుతున్నప్పుడు వెంటనే వాటిని ఎలా తగ్గించాలి ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం చేస్తూ అది ప్రక్రియ నిత్యం నిత్యం ప్రక్రియ అనమాట అది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే మనకి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది తర్వాత ఫైనల్ గా జనరేటింగ్ రెవెన్యూ ఫర్ ద స్టేట్ సో మనకి భారం అడ్మినిస్ట్రేషన్ భారం తగ్గుతుంది తర్వాత పర్ఫార్మెన్స్ పెంచుకుంటున్నాం ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు తీసుకున్న డెసిషన్ తోటి మనకి వాళ్ళు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ మీద మనం ట్యాక్స్ వేస్తున్నాం చూడండి ఇప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ వేస్తారు మనం ప్రభుత్వం ఒకప్పుడు ఉత్పత్తి చేసి మీద ట్యాక్స్ వేసుకుండేది సో ఖర్చు ఎక్కువ తక్కువ వచ్చారు ఆదాయం తక్కువ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఏమో పెట్టుబడి పెట్టుకుని అవి ఉత్పత్తి చేస్తే ఆ వచ్చిన ప్రోడక్ట్ మీద ఎక్స్పోర్ట్ డ్యూటీ వేసేసి గవర్నమెంట్ లాభం పొందుతుంది సో మరి నేచురల్ గా అది జనరేటింగ్ రెవెన్యూ కదా పెట్టుబడి లేకుండా పెట్టుబడి ఆదాయం వస్తుందంటే సో ఆ విధంగా ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ అలా మెరుగుపరుచుకుంటూ వచ్చామన్నమాట అయితే అవి తిరిగి మళ్ళీ ప్రజలకి అవి ఇవ్వాలన్నమాట ఆ ఇవ్వడానికే మనకి బోల్డ్ సంక్షేమ పథకాలని ఇంకా చాలా చాలా ప్రాసెస్ చేస్తూనే ఉంటాం సో మెరిట్స్ ఆఫ్ ప్రైవేటేషన్ లాభాలు నష్టాలు మనం రెండు జరిగినాయి మెరిట్స్ ఆఫ్ ప్రైవేటేషన్ ఏంటి డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ఏం జరిగింది ఒక లాభం హెల్ప్ ఇన్ రివైవింగ్ సిక్ యూనిట్స్ విచ్ హావ్ బికమ్ ఎ లైబిలిటీ ఆన్ ది గవర్నమెంట్ సో చాలా సిక్ యూనిట్స్ మూతపడిపోయే పరిశ్రమలు ఉంటాయి కదా అలాంటివన్నిటిని మనం రివైవ్ చేయగలిగాము అంటే వేరే వాళ్ళకి మనం ఇవ్వబట్టికి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం అంటే ఆ సిక్ యూనిట్స్ అన్నింటినీ మనం రివైవ్ చేయగలిగాము డిజిన్వెస్ట్మెంట్ మెకానిజం ద్వారా సో అదొక లాభం అనమాట సో చాలా సిక్ యూనిట్ని ని ప్రైవేట్ వాళ్ళ చేతులకి ఇచ్చి లాభాల్లోకి తీసుకురాగలిగారు అనమాట అలాగే మోడర్నైజేషన్ జరిగింది ప్రభుత్వ సంస్థల్లో హెల్ప్స్ ద ప్రాఫిట్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ టు మోడనైజ్ ఎక్కడైతే కొన్ని పబ్లిక్ సెక్టర్లు బాగా రాణిస్తున్నాయో అక్కడ కొత్త టెక్నాలజీని కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు అనమాట అంటే కంప్లీట్ మోడర్నైజేషన్ చేయగలిగారు అనమాట తర్వాత కాంపిటేటివ్నెస్ పెంచగలిగారు మేకింగ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మోర్ కాంపిటేటివ్ ఎప్పుడైతే ప్రైవేట్ ఓనర్స్ వచ్చి మేనేజ్మెంట్ బోర్డు లో కూర్చున్నారో కాంపిటేటివ్నెస్ పెరిగింది అందులో పనిచేసే వ్యక్తులకి అలాగే దాంతో ఏమైంది ఉత్పత్తిలో కూడా చాలా మార్పులు వస్తాయి మంచి ఫలితాలు వచ్చి ఉంటాయి దాంతో మనకి లాభం చేకూరింది తర్వాత ఇంకొక లాభం ఏంటి గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది అనమాట ఆన్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ మేనేజర్స్ ప్రైవేట్ సంస్థల్లో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేది పొలిటికల్ వాళ్ళు ఏమి కంట్రోల్ చేయలేరు ఇప్పుడు ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తి గారు తీసుకునే డెసిషన్ ని వెళ్ళి మోడీ గారు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనమాట మీరు ఇలా చేయండి ఇంతమందిని రిక్రూట్ చేసుకోండి అలా ఏం చెప్పలేరు కదా సో వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసారు ప్రైవేట్ సంస్థల్లో వాళ్ళు చేసుకుని వాళ్ళు అభివృద్ధి చేసుకుని తిరిగి టాక్స్లు కడుతూ ఉంటారు అనమాట తర్వాత నష్టాలు ఏంటి దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి డిమెరిట్స్ ఏంటి లోపాలు ఏంటి ఇందులో ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల కెనాట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ ఈ ప్రైవేట్ కంపెనీలు వీళ్ళకి సామాజిక న్యాయం అలాగే పబ్లిక్ యొక్క వెల్ఫేరు సో వీళ్ళకి పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రైవేట్ రంగంలోని రిజర్వేషన్స్ ఉండవు మరి ఆ లేని సామాజిక వర్గాలకి అవకాశాలు రావాలి అంటే కొంచెం కష్టమే సో అలాంటివే ఉండవు అనమాట ఓన్లీ మెరిట్కే వెళ్తుంది అనమాట సో మెరిట్ ఎవరైతే ఉన్నారో రోజు మీరు మెరిట్ లేకపోతే మీరు కూడా నెక్స్ట్ రోజు మిమ్మల్ని తీసేస్తారనమాట ఒక పది రోజులు మెరిటోరియస్గా ఉండి ఒకటో రోజు మీరు లేరు అనుకోండి ఆ రోజు మీ ఉద్యోగం లేదని అర్థం సో ప్రతిరోజు ఈజ్ వెరీ ఛాలెంజింగ్ మీద సాంగ్ లాంటిది ప్రైవేటేషన్ ప్రైవేట్ కంపెనీలో చిన్న తప్పు చేసిన టైంకి రాకపోయినా అలాగే పని గంటలు ఒక ఎనిమిది గంటలు పని చేయాలని మనకి నియంత్రణ ఉన్నా కూడా పద్నాలుగు గంటలు పదిహేను గంటలు చేయించుకుంటారు అనమాట మనం నో అని చెప్పలేము నో అని అన్నావు అనుకోండి మీకు ఒకటి రెండు రోజుల్లోనే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది బాబు మీ సేవలకి చాలా సంతోషం మీరు దారి చూసుకోండి అని చెప్పేస్తారనమాట సో మనకి దే విల్ షో వే వే టు ద డోర్ తర్వాత ఈ సాంఘిక సంక్షేమం కానీ పబ్లిక్ వెల్ఫేర్ ఇలాంటివి ఏం జరగవు అనమాట సామాజిక న్యాయం అలాంటివి ఉండవు అవి మరి డిమెరిటైజేషన్ ద ప్రైవేటైజేషన్ వాళ్ళు ఏంటంటే మరి చాలా లేని వర్గాలు కొట్టుకుపోతారు అనమాట అందులోని ఎందుకంటే అందరూ పోటీ తత్వం అందరు మెరిట్తో రావాలి అని అనుకోండి ఇప్పుడు మంచి కాలేజీలో మంచి ఇన్స్టిట్యూట్స్లోని మంచి ఢిల్లీలో వెళ్ళి రావ్స్ కోచింగ్లో ఐఏఎస్ చదివితే మీకు ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి అంత పెట్టుబడి లేకపోతే మనకి ఎట్లా అవుతుంది అలా కాకుండా ప్రభుత్వమే ఐఎస్ కోచింగ్ సెంటర్లను పెట్టి స్టడీ సర్కిల్స్ పెట్టి అందరికీ చదువుకోండి అందులోంచి మిమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తామన్నా అనుకోండి అది ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ చేసేస్తాం కంప్లీట్ గా మనం సో అందుకే మనకి ఎవరి ఇష్టం అంటే కోచింగ్ సెంటర్లో ఇష్ట వచ్చినా పెట్టుకుంటారు ఇష్ట వచ్చిన డబ్బులు తీసుకుంటారు డబ్బులు ఉన్న వెళ్ళి కష్టపడి కష్ట డబ్బులు పెట్టాలి కష్టపడాలి ఒకసారి రిజల్ట్స్ రావు ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోతాయి సో ఇలా ఛాలెంజెస్ ఉంటేనే ఉంటాయి అన్నమాట సో కోచింగ్కి వెళ్ళాలి మనకి అన్ని ఉచితంగా దొరకాలి అని అన్నదు ఒకవేళ సో ఊర్లో ఉండేవాళ్ళు ఇలాంటి మిస్ ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని మిస్ అవుతా ఉంటారు సో ప్రైవేటేషన్ వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి తర్వాత ప్రైవేటేషన్ ఎంకరేజెస్ మోనోపోలీ మరి ఇక్కడ ఆ నలుగురు అనే స్టోరీ మీకు చెప్పుకుంటాం మోనోపాలి చెప్పినప్పుడు ప్రైవేటైజేషన్ అంటే మరి ఇంకా వాళ్ళు వదిలేసాం వాళ్ళు శాసిస్తూ ఉంటారు అనమాట ఆ నలుగురే ఉండాలి చిన్న చిన్న వాళ్ళందరిని కొనేస్తారు లేదంటే వాళ్ళు ఆ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా కొన్ని క్రియేట్ చేస్తారు ఎన్వైరన్మెంట్స్ సిచ్యువేషన్స్ ని తర్వాత పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిగ్ బిజినెస్ హౌసెస్ సో పవర్ అంతా కొంతమంది చేతిలోకి వెళ్ళిపోవచ్చు మనకి మనం అంటుంటాం ఆదానీలు అంబానీలు వాళ్ళ చేతిలోనే టాటాలు బిర్లాలు వీళ్ళ చేతిలోనే మొత్తం అంతా పవర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వీళ్ళే కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ లోని ఒక జీడిపిలోని ఈ టాప్ టెన్ ఫిఫ్టీ కంపెనీస్ది ఒక ఒక మనకి ఒక టెన్ పర్సెంట్ వాళ్ళది జీడిపి పవర్ ఉంది అనుకోండి అంటే ఎలా ఉంటుంది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అవి ఉంటాయి మన ప్రైవేటేషన్లో తర్వాత ఇండస్ట్రియల్ సిక్నెసెస్ ప్రైవేటేషన్ జరగడం వల్ల ఏంటంటే చిన్న చిన్న సంస్థలు సిక్ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి పోటీ తత్వం తట్టు తట్టుకోలేరు లేకపోతే క్రెడిట్ లోన్స్ రావు వాళ్ళకి లేకపోతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి పవర్ అంతగా ఇవ్వదు ప్రైవేట్ కంపెనీలు పెద్దగా పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి పవర్ క్వాలిటీ పవర్ వాళ్ళకి ఇస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చిన్న చిన్న వాళ్ళకి నుంచి ఎక్కువగా మనకి ఆదాయం రాదు కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోవచ్చు సో ఇవన్నీ కూడా ప్రైవేట్ చిన్న ఇండస్ట్రీస్ అన్ని పోతా ఉంటాయి దానికి ప్రభుత్వం చేస్తుంది ఎంఎస్ఎంఈ లోన్స్ అని తర్వాత చాలా చాలా చేస్తున్నారు బట్ అయినప్పటికీ ఈ పెద్ద కంపెనీలు పోటీలు తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వీళ్ళు మోనోపోలీ ప్లే చేస్తారు దానికి మనకి ఎంఆర్టీపీ చట్టం తీసుకొచ్చాం ఒకప్పుడు కానీ దాన్ని మళ్ళీ సడలించేసారు ఎల్పిజిలో అప్పుడే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెడతామని చెప్పారు ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఫైనాన్స్ అండ్ క్రెడిట్ ఇందాక చెప్పినట్టుగా సో ఫైనాన్స్ క్రెడిట్ ఇప్పుడు చూడండి ఫిషర్ మాలియాకి ఎంత డబ్బులైనా ఇస్తారు ఆయన తెచ్చుకోగలడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది మామూలుగా మీరు వెళ్ళి ఒక చిన్న పెడతాను ఒక లక్ష రూపాయలు అడగండి బ్యాంక్ లోను మిమ్మల్ని ఐదు లక్షలు తాకట్టు పెట్టి డాక్యుమెంట్ అడుగుతాడు ఆస్తి అడుగుతాడు ప్లస్ ఇద్దరు గవర్నమెంట్ సెక్యూరిటీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ సంతకాలు పెట్టమంటాడు అప్పుడు అంటాడు వంద క్వశ్చన్ అడిగి అదే నీకు పెద్ద పెద్ద వాళ్ళకి వేల కోట్లు ఇస్తున్నారు తాని మాఫీ కూడా చేస్తున్నారు ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనే ఒక కొత్త చట్టం తీర్చేసి వాటిని మాఫీ కూడా చేసేస్తున్నారు వాళ్ళని సో ఇలా కొన్ని సిస్టమ్స్ లో ఫ్లాస్ కూడా ఉంటున్నాయి మనకి సో థ్రెట్ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్ అలా మన లోకల్ కంపెనీస్కి ఈ అంబానీలు ఆదానీలకి మళ్ళీ కాంపిటీషన్ ఎవరు బయట నుంచి వచ్చిన విదేశీ కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ రంగంలో చూడండి వోడాఫోన్ అని హచ్ అని ఇలాంటి వాళ్ళు వచ్చేసారు అనుకోండి మనకి లోకల్ కాంపిటీషన్ మళ్ళీ మనకి దెబ్బ అవుతూ ఉంటుంది యూనియన్ ఆర్ వచ్చింది తర్వాత టాటా డొకోమో జాయింట్ వెంచర్స్ అందుకే జాయింట్ వెంచర్స్ ద్వారా అనమాట సేఫ్టీ కోసం సో సక్సెస్ఫుల్ ప్రైవేట్ ప్రైవేటేషన్స్ ఇన్ ఇండియా కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి మనకి అవేంటే ఇక్కడ ఈ కంపెనీలు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లగాన్ జూట్ మెషినరీ కంపెనీ కంపెనీ లిమిటెడ్ ఇది ఒకప్పుడు ప్రభుత్వ సంస్థ దీన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే దీన్ని చాలా చాలా రెట్లు వీళ్ళు దీన్ని సక్సెస్ సాధించారు అనమాట అంటే సిక్ ఇండస్ట్రీని లాభాల్లో తీసుకొచ్చారు అలాగే మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ప్రదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ అని భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ బాల్కో హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తర్వాత హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ వేదాంతకు వెళ్ళిపోయింది ఇప్పుడు సో వీళ్ళందరూ సిక్ ఇండస్ట్రీస్ తీసుకొని వాటిని లాభాల్లో తీసుకెళ్తున్నారు సో ప్రైవేటేషన్ వల్ల సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా మనకు ఉన్నాయి లాస్ట్ టాపిక్ వాట్ ఈస్ గ్లోబలైజేషన్ ఆల్రెడీ మీకు తెలుసు గ్లోబలైజేషన్ అంటే ఏంటో భారతదేశ ఆర్థిక వ్యవస్థని తీసుకొచ్చి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోకి మనం అనుసంధానం చేయడమే గ్లోబలైజేషన్ అని చెప్పాను అంటే ఇంటిగ్రేటింగ్ ఇండియాస్ ఎకానమీ విత్ ఇంటర్నేషనల్ ఎకానమీ ఇస్ టర్మ్ డ్యాస్ గ్లోబలైజేషన్ ఈ గ్లోబలైజేషన్ అంతా చూసేది ఎవరంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ అది కింగ్ మాస్టర్ అనమాట సో గ్లోబలైజేషన్ ఇస్ ద కమ్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ సో గ్లోబలైజేషన్ ఎప్పుడైతే మనం లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ చేశామో దాని ఆ రెండింటి ఫలితమే గ్లోబలైజేషన్ అనమాట సో గ్లోబలైజేషన్ చేయాలి అంటే మనం ముందు లిబరలైజేషన్ అవ్వాలి లోకల్ ఎకానమీ లోకల్ పాలసీస్ ఆ ప్రైవేటేషన్ ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి గ్లోబలైజేషన్ వచ్చి బయట వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారనమాట సో ముందు ఎప్పుడైనా ఒక కంట్రీ గ్లోబలైజేషన్ అవ్వాలంటే ముందు లిబలైజేషన్ చేసుకోవాలి తర్వాత ప్రైవేటేషన్ చేసుకోవాలి అప్పుడు గ్లోబల్ ఎకానమీలోకి ఎంటర్ అయిపోద్ది గ్లోబలైజేషన్ మీన్స్ ఓపెనింగ్ ఆఫ్ ది ఎకానమీ టు ఫెసిలిటేట్స్ టు ఫెసిలిటేట్ ఇట్స్ ఇంటిగ్రేషన్ విత్ ద వరల్డ్ ఎకానమీ మీకు తెలుగులో ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓపెనింగ్ ఆఫ్ ది ఎకానమీ ఇందాక మీకు చూడండి స్టార్టింగ్ లో డయాగ్రామ్ ఇస్తాను ఇండియా గ్లోబ్ అలాగే ఇంటర్నేషనల్ గ్లోబ్ వేసి మధ్యలో చిన్న కిటికీలు మనం స్టార్టింగ్ లో చిన్న తలుపు ఓపెన్ చేసాం తర్వాత పెద్ద తలుపు పెట్టాను అక్కడ సింబల్ అంటే ఓపెన్ అప్ అవర్ ఎకానమీ సో ఎవరైనా ఇప్పుడు ఇండియాలో వచ్చి పెట్టుబడి పెట్టుకోవచ్చు ఫేస్బుక్ వస్తుంది గూగుల్ వస్తుంది యు నేమ్ ఇట్ యాపిల్ కంపెనీ కూడా వచ్చేసింది అమెజాన్ వచ్చింది ఆల్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ ఐటీ కంపెనీలు అంటే చెప్పక్కర్లేదు అందరూ క్యూ కట్టేశారు బట్ వాళ్ళందరికీ మనం సబ్సిడీస్ ల్యాండ్ ఇచ్చాము అన్నీ ఇచ్చాము అనమాట అయితే మనకేంటి ప్రభుత్వానికి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా దేని గురించి దృష్టి చేస్తుంది ఫస్ట్ పాయింట్ ఏంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ఎకనామిక్ గ్రోత్ ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ వల్ల ఏమవుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అంటే ఎకనామికల్ గా డెవలప్ అవుతుంది అని అర్థం సో మీకు ఈ రెండు కాన్సెప్ట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రతిదానికి మీరు ఇలా రిలేట్ చేసుకుంటూ ఉండాలి అల్టిమేట్ గోల్ ఏంటి ప్రభుత్వం ఎందుకు కొన్ని విషయాల్లో తగ్గుతుంది కొన్ని విషయాల్లోని తగ్గట్లేదు అని అంటే అల్టిమేట్గా బెనిఫిట్ జరగాలి బెనిఫిట్స్ ఎలా జరుగుతాయి ప్రజలకి ప్రస్తుతం ఉన్న ఎకానమీ వరల్డ్ ఎకానమీ మోడల్లో ఉద్యోగాలు ఒక్కటే జీవితాన్ని మార్చగలవు ఎందుకంటే అందరూ కంపెనీలు పెట్టేసుకోలేరు అందరికీ ఆ శక్తి ఉండదు బట్ అందరూ చదువుకుంటున్నారు కాబట్టి అందరూ చదువుకున్న తర్వాత చేయగలిగే పని ఏదైనా ఉందంటే అది ఉద్యోగం ఆ ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో ఆ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటే వాళ్ళ యొక్క జీవన ప్రా ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి అందులో ఇంకా బాగా చేసుకుంటే ఇంకా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరుగుతూ ఉంటుంది దాంతో వచ్చిన డబ్బులతోటి తిరిగి మళ్ళీ లోని కన్జ్యూమ్ చేసుకుంటే అది మార్కెట్కి మళ్ళీ ఉపయోగపడుతుంది దాని ద్వారా ఇంకా పది ప్రోడక్ట్స్ కొంటున్నాం అనుకోండి పది పది కంపెనీలు క్రియేట్ అవుతాయి ఆ పది కంపెనీలు క్రియేట్ అయితే ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ కన్జంప్షన్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ పర్చేసింగ్ పవర్ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఆదాయం వస్తుంటుంది తిరిగి ఆదాయాన్ని మళ్ళీ ప్రజల మీద మెరుగైన రోడ్లు మెరుగైన ఎయిర్పోర్ట్స్ మెరుగైన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అన్ని ఇవ్వగలదు అనమాట అలాగే దేశ భద్రతకి కొంత ఖర్చు పెట్టాలి ఇవన్నీ కూడా ఎలా మెరుగుపడతాయంటే ఇవన్నీ జరగాలన్నమాట సో గ్లోబలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ప్రపంచంలో గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఫర్ త్రీ బెనిఫిట్స్ ఎకనామిక్ బెనిఫిట్ ఒకటి ఇంకోటి సోషల్ బెనిఫిట్ ఇంకోటి పొలిటికల్ బెనిఫిట్స్ సో ఈ మూడు బెనిఫిట్స్ అనమాట అంటే పొలిటికల్గా మనం ఒక దేశం ప్రపంచాల్లో పవర్ఫుల్ అవ్వాలనుకోండి అనుకోండి గ్లోబలైజేషన్ ద్వారా అది సాధ్యం అనమాట అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు సొసైటీ మారాలనుకోండి ఫర్ సోషల్ పర్పజెస్ దానికి గ్లోబలైజేషన్ వాడుకుంటున్నారు ఇవన్నీ మారాలి అంటే ఈ పొలిటికల్గా మనకి పవర్ఫుల్ అవ్వాలి లేకపోతే సోషల్ సొసైటీ అంతా మారాలి అంటే మనకి ఎకనామిక్ పవర్ ఉండాలి సో ఈ మూడు మెయిన్ కారణాలు అనమాట ఈ మూడు బెనిఫిట్స్ వస్తాయి అనమాట మనకి ఒక గ్లోబలైజేషన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఎస్ కొంత నష్టాలు ఉంటాయి బట్ ఆర్థికంగా మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మన సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటది సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటేనే మన పొలిటికల్ వ్యవస్థ కూడా నిలకడగా ఉంటది స్ట్రాంగ్ గా స్టేబుల్ గవర్నమెంట్ ఐదేళ్ళు పరిపాలన మనం ఇవ్వగలం అనమాట సో ఇవి ప్రపంచంలో ఇండియానే కాదు ఎక్కడైనా గ్లోబలైజేషన్ ఎందుకు చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఈ మూడు రీజన్స్ కోసం చేస్తారనమాట తర్వాత డెఫినేషన్లో ఇలా పెడతా ఉంటారు బట్ ఇవి పట్టించుకోవద్దు మీ కాన్సెప్ట్ అర్థమైపోయింది ఎంతో ఏది అర్థమైతే అదే బుర్రలో పెట్టుకోండి సో గ్లోబలైజేషన్ క్యాన్ బిఫైన్ యాజ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ వరల్డ్ ఎకానమీస్ ఫర్ గ్రేటర్ ఇండిపెండెన్స్ ఫర్ గ్రేటర్ ఇంటర్ డిపెండెన్స్ గుర్తుంచుకోండి ఇండిపెండెన్స్ కాదు గ్లోబలైజేషన్ మనం సొంతంగా ఎదిగిపోయాం అనుకోండి మనకి ఎవరు సహాయం అక్కర్లేదనే ఒక రెండు కొమ్ములు వస్తాయా లేదా చెప్పండి బట్ ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకరి మాట ఒకరు ఎప్పుడు వింటారు డిపెండెన్సీ ఉంటేనే ఇప్పుడు మనం అమెరికా మాట ఎందుకు వింటాం మన ఐటీ అంతా అమెరికా చేతిలో ఉంది లేకపోతే యూరోపియన్ చేతిలో ఉంది అందుకు మనం 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 రెండు కొమ్ములు రావు ఐటీ ఫీల్డ్ సర్వీస్ రంగంలోని ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ తో మనం నడుస్తుంది ఐటీ అందులో ఐటీలో మనం ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఐటీ అని కాదు సర్వీస్ రంగంలో చాలా ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం సో ఈ గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు తెచ్చారంటే ఇంటర్ డిపెండెన్సీ ఎక్కువగా పెరగాలన్నమాట అంటే ఏ దేశం కూడా ఇంకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి వాళ్ళంతా ఉత్పత్తి ఎవరు చేస్తారు అమెరికాలో మార్కెట్లో అమలన్నీ చేస్తారు సో ఇప్పుడు చైనా ఎంత పవర్ఫుల్ అయిపోయినా కూడా అమెరికా తోటి సరిగా లేదనుకోండి మొత్తం ఆపేస్తారు వాళ్ళు ఈ రోజు నుంచి మీరు ట్రేడ్ చేయదంటే ఆ కంపెనీలన్నీ ఏమైపోవాలి అక్కడ అక్కడ పెట్టుకున్న కంపెనీలన్నీ ఎక్స్పోర్ట్ చేయడం పెట్టుకున్నారు ఇంపోర్ట్ కంపెనీస్ కాదు అవి సో ఆ ఇంటర్ క్రియేట్ చేస్తున్నారు అనమాట ఏ రెండు దేశాలు ఇండిపెండెంట్ గా ఉంటే పవర్ఫుల్ అయిపోతారనమాట ఆ పవర్ఫుల్ అయినప్పుడు ఏమవుతారు ఎవరి మాట వినరు అప్పుడు యుద్ధం చేస్తామంటారు లేకపోతే ఏదో చేస్తామంటూ ఉంటారు సో ఈ ఇంటర్ డిపెండెన్సీ ఉండాలి ఒక కంట్రీకి ఒక కంట్రీకి ఏదో కారణం చేత వాళ్ళు డిపెండ్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ కావాలంటే మనం ఒక దేశంతో డిపెండ్ అవ్వాలి అందుకే మనకి ఇరాన్తో మనకి అమెరికా ఇరాన్ గొడవలు ఉన్నా కూడా మనం ఇరాన్తో బాగుంటాం ఎందుకంటే మనకి ఆయిల్ లేక పని అవ్వదు సో ఇవన్నీ ఇంటర్ డిపెండెన్సీస్ అనమాట సో ఈ గ్లోబలైజేషన్ లో మెయిన్ క్రియేట్ చేసింది ఏంటంటే ఇంటర్ డిపెండెన్సీని ఎంకరేజ్ చేయడం కోసం ఫర్ గ్రేటర్ ఇంటర్ డిపెండెన్స్ అన్నారు సో వెరీ వాల్యూడ్ పాయింట్ ఇండిపెండెన్స్ కోసం కాదు ఇంటర్ డిపెండెన్స్ ఇప్పుడు మనమైనా చూడండి మనకి ఎవరు సహాయం అక్కర్లేదు అనుకోండి మనం ఎవరు పెద్ద చాలా చాలా పవర్ఫుల్ అని ఫీల్ అయిపోతాం ఎందుకంటే మనకి ఎవరు సహాయం అక్కర్లేదు అదే మనం సహాయం కావాలనుకోండి వాళ్ళ మాట వింటూ ఉంటాం వాళ్ళకి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉంటాం వాళ్ళు ఏం చెప్తే అది వింటూ ఉంటాం లేదు ఆ రోజు దాటిపోయింది అనుకోండి అన్ని నాకు ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి అన్ని అర్థమైపోయింది అనుకోండి డిపెండెన్స్ ఉండదు రెండు కొమ్ములు వస్తాయి అట్లాగేంటంటే దేశాల మధ్య కూడా ఏంటంటే కొమ్ములు వస్తాయి మళ్ళీ కొమ్ములు తీసేస్తారు ఒకళ్ళు అట్లాగే గ్లోబలైజేషన్ ఏంటి మొత్తం ట్రేడ్ 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 బ్యారియర్స్ని రిమూవ్ చేసేయాలన్నమాట కంప్లీట్గా అంటే ఎక్కడెక్కడ నుంచి డబ్ల్యూటీలో సైన్ చేసిన కంట్రీస్ మధ్య ట్రేడ్ బ్యారియర్స్ ఉండకూడదు అనమాట అడ్డంకులు ఉండకూడదు ఫ్రీ ట్రేడ్ ఉండాలి స్మూత్ ట్రేడ్ ఉండాలి అలాంటి అడ్డంకుల్ని తొలగించేయాలి తర్వాత ఎంకరేజ్ ఫ్రీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఎవరిని ఎక్కడి నుంచి అయినా ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ దానికి వీ నీడ్ టు ఎంకరేజ్ ఫ్రీ ఫ్లో సో గ్లోబలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇవన్నమాట తర్వాత లేబర్ కూడా ఎక్కడైనా ఎక్కడ ఎవరైనా పని చేయవచ్చు ఇప్పుడు చూడండి మన మన ఇండియన్స్ ఎక్కడ ఎన్ని దేశాల్లో అయినా పని చేస్తున్నారు మిడిల్ ఈస్ట్ లో పని చేస్తున్నారు యూరోప్లో పని చేస్తున్నారు అమెరికాలో పని చేస్తున్నారు సో అది కూడా గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాతలే మన ప్రజలు ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళి పని చేయగలుగుతున్నారు అనమాట దాని ఇప్పుడు వరల్డ్ అంతా ఇప్పుడు గ్లోబల్ విలేజ్ లా తయారవుతుంది గ్లోబలైజేషన్ సో అసలు ఈ గ్లోబలైజేషన్ అనే పేరు ఎప్పుడు వచ్చింది కాన్సెప్ట్ ఎవరు కాయిన్ చేశారు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు పెట్టానంతే హూ కాయిన్ ద టర్మ్ గ్లోబలైజేషన్ థియోడర్ లెవిట్ అని ఒక ఎకానమిస్ట్ అనమాట ఒక ఈయన ఒక ఆర్టికల్ రాశారనమాట ఆ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో హార్వర్డ్ బిజినెస్ రివ్యూకి ఒక ఆర్టికల్ రాశారు అతను గ్లోబలైజేషన్ ఆఫ్ మార్కెట్స్ అని అప్పుడు ఈ టర్మ్ని ఎక్కువగా ఆ రోజు నుంచి వాడడం మొదలు అనమాట తర్వాత అది అంతర్జాతీయ వాణిజ్య సంస్థ రావడం దానికి గ్లోబలైజేషన్ అని పేరు పెట్టుకోవడం ఆ గ్లోబలైజేషన్ ద్వారా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి అన్ని దేశాలు అందులో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇంక ఇవన్నీ అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రీ ఫ్లో ఆఫ్ మార్కెట్ ట్రేడ్ బ్యారియర్స్ ఎత్తివేయడం ఇవన్నీ ఇంక ఫ్రేమ్ వర్క్ మొదలు పెట్టారనమాట బట్ ఈయన రూపకర్త అనమాట అంటే ఆ టర్మ్ అట్లీస్ట్ ఈయన ఒక ఆర్టికల్లో రాశాడు కాబట్టి ఆయన ఆయన్ని ఆయనకి ఇస్తారన్నమాట ఈ క్రెడిట్ ఈజ్ అన్ ఎకానమిస్ట్ సో గ్లోబలైజేషన్ యొక్క అవుట్కమ్స్ ఏంటి మనకి దీనివల్ల ఏంటి లాభాలు వచ్చాయి మనకి ఆల్రెడీ చెప్పాను బట్ లాస్ట్ టూ డెకేడ్స్ మనం చూసినట్లయితే దేర్ వాజ్ ర్యాపిడ్ మూవ్మెంట్ ఇన్ గూడ్స్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ సో ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో తీసుకుందాం మన దేశంలోని వస్తు ఉత్పత్తి ఎక్కువ జరిగింది సర్వీసెస్ రంగం పెరిగింది తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా వచ్చినాయి అనమాట సో మనంటే ర్యాపిడ్ మూవ్మెంట్ జరిగినట్లే కదా ఈ మూడు ఏరియాస్ లోని చూడండి గూడ్స్ సర్వీసెస్ ఈ రెండు ప్రొడ్యూస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి సో గ్లోబలైజేషన్ లాస్ట్ ఇరవై ఏళ్ళలో చూసినట్లయితే మనకి దెర్ వాస్ అ ర్యాపిడ్ మూవ్మెంట్ ఇన్ గూడ్స్ సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కువ ఉత్పత్తి కూడా జరిగిందని అర్థం తర్వాత ఇట్ క్రియేటెడ్ ఆపర్చునిటీస్ కదా అవకాశాలను క్రియేట్ చేసింది గ్లోబలైజేషన్ క్రియేటెడ్ న్యూ ఆపర్చునిటీస్ కొత్త అవకాశాలను క్రియేట్ చేసింది అసలు మన సర్వీస్ రంగం అనేది లేదు నైన్టీన్ నైన్టీ తర్వాత మన సర్వీస్ రంగం వచ్చింది అసలు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మనం ఫస్ట్ టైం సర్వీస్ ట్యాక్స్ అని వేయడం మొదలు పెట్టాం అంటే సర్వీస్ రంగం అంటే మనం బ్యాంకింగ్ హెల్త్ కేర్ తర్వాత అప్పటి వరకు మనకు ఓన్లీ ప్రైమరీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెండే ఉండే అక్కడే ట్యాక్స్లు వేసేవారు ఎక్స్పోర్ట్ డ్యూటీస్ వేసేవారు గూడ్స్ ట్యాక్సే ఉండేది సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు సో నైన్టీ ఫైవ్ నుంచి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు అనమాట సర్వీస్ ట్యాక్స్ ఒకటి అప్పటి నుంచే మనకి ఈ వ్యాట్లని తర్వాత తర్వాత మనకి సారీ సేల్స్ ట్యాక్స్ అని తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని ప్రతి సర్వీస్ మీద ట్యాక్స్ వేయడం మొదలు పెట్టారు సో ఈ గ్లోబలైజేషన్ వల్లనే ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అయ్యాయి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది దాంతో ఎలా జనరేట్ అయింది ఎంప్లాయ్మెంట్ కొత్త ఎంఎన్సీస్ వచ్చినాయి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ద్వారా మనకి ఇంకా ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి తర్వాత సర్వీసెస్ కొత్త సర్వీసెస్ రావడం మొదలు పెట్టినాయి కొత్త సర్వీస్ అంటే ఏంటి మనకి నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కానీ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అని ఇలాంటి రంగాలు కూడా మనకి కాల్ సెంటర్స్ వచ్చినాయి అవుట్ సోర్సింగ్ విధానం వచ్చింది మనకి అంటే ఎక్కడో అమెరికాలో ఉండే కంపెనీకి మనం కాల్ సెంటర్ ఇండియాలో ఉంటది అలా అనమాట సో కొత్త కొత్త ఆపర్చునిటీస్ అన్ని క్రియేట్ అయినాయి తర్వాత కాంపిటీషన్ పెరిగింది హాస్ క్రియేటెడ్ కాంపిటీషన్ మన ప్రొడ్యూసర్స్ సో ఉత్పత్తి చేసే కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగింది గ్లోబలైజేషన్ ఎందుకంటే ఇప్పుడు మనకి యాపిల్ ఫోన్ వస్తుంది అనుకోండి లోకల్ మేడ్ ఫోన్ మీద జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే అవి నాణ్యత క్వాలిటీ డబ్బులు ఎక్కువైనా కూడా మంచిదే కొనాలనుకుంటున్నారు దాంతో ఏమైంది ఆ మిగతా కంపెనీలు చేసుకుంటున్నాయి కాంపిటీషన్ పెరిగింది లేకపోతే నిలవలేరు బిజినెస్ లో ఉండలేరు సో మెరిట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ లాభాలు ఏంటి ఒకటి టెక్నాలజీ మనకి గ్లోబలైజేషన్ వల్ల ఏంటి ఇప్పుడు ఏ ఇప్పుడు మనం ఏ టెక్నాలజీ కావాలన్నా కూడా మనం అది తెచ్చుకోవచ్చు వేరే దేశాల నుంచి మనకి ఎక్కడైతే అగ్రిమెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్రో అప్పుడు ఇప్పటికి ఎంత డెవలప్ అయిందంటే కారణం ఏంటంటే మనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి తర్వాత నార్త్ అమెరికా స్పేస్ ఏజెన్సీ నుంచి మనం ఇలా టెక్నాలజీని కూడా మనం వాళ్ళ నుంచి తెచ్చుకోగలుగుతున్నాం ఆ యాక్సెస్ టు టెక్నాలజీ ఉంది ఎందుకంటే మనం డబ్ల్యూటీలో మెంబర్ అయ్యాం కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉంటాయి అనమాట మనకి సో యాక్సెస్ టు టెక్నాలజీ ఒకటి దాంతో ఏమైంది మనం ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వగలిగాం మనం చాలా వాటిల్లోని చాలా రంగాల్లో ఇప్పుడు మనం ఓన్ శాటిలైట్స్ అన్ని చేసుకోగలుగుతున్నాం అంటే ముందు మనకి ఇండిజినస్ టెక్నాలజీ తక్కువే ఉండదు ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ టెక్నాలజీని యాడ్ చేసుకొని అది గా మళ్ళీ మనం మార్చుకుంటున్నాం అనమాట తర్వాత ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో గ్రోత్ పెరిగింది సో ట్రేడ్ లో మనకి ట్రేడ్ ఫెసిలిటేట్ చేసే సంస్థలు ఏంటి డబ్ల్యూటిఓ తర్వాత గ్యాట్ సో గ్యాట్ అంటే గ్లోబల్ అగ్రిమెంట్ ఫర్ టారిఫ్ అండ్ ట్రేడ్ సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవి ఇది గ్యాట్ అంటే డబ్ల్యూటిఓకు ముందు మనకి గ్యాట్ సంస్థ ఉండేది అనమాట ఇక్కడే ఒప్పందం చేసుకుండేది బట్ ఇది అంత స్ట్రాంగ్ గా నిలవలేకపోయింది డబ్ల్యూటిఓ వచ్చిన తర్వాత ఇది కాలగర్భంలో కలిసిపోయింది అనమాట ఎందుకంటే దీనికి ఒక స్ట్రక్చర్ లేదు దీనికి ఒక సెక్రటరీ ఇలాంటివి ఏమి లేవన్మాట ఫ్రేమ్ వర్క్ ప్రాపర్ గా లేదు సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉండేది ఐటీఓ అని తర్వాత గ్యాట్ వచ్చింది తర్వాత డబ్ల్యూటీఓ సో ట్రేడ్ లో మనకు మార్పులు అంటే ఈ మూడే మనకి సో అంతే ఇవల్యూషన్ ఆఫ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అంటే సో డబ్ల్యూటివో సో డబ్ల్యూటివో నుంచి మీకు కొన్ని పాయింట్స్ పెట్టాను చెప్తాను అది తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంఎన్సీస్ రావడం మొదలు పెట్టాయి కాబట్టి మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగారు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ వచ్చినాయి తర్వాత క్యాపిటల్ మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ ఎప్పుడైతే మనకి ఈ ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ అనేది మనకి గ్లోబలైజేషన్ ద్వారా లభించిందంటే ఫారెన్ క్యాపిటల్ ఎవరైనా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్ వచ్చిందో డెవలపింగ్ ఎకానమీస్లో ఎక్కువగా మనకి ఇది ఈ క్యాపిటల్ ఎక్కువగా మనకి రావడం మొదలు పెట్టింది అనమాట అంటే పెట్టుబడులు రావడం మొదలు పెట్టి డెవలపింగ్ ఎకానమీస్ అంటే మన ఇండియా ఈజ్ అ డెవలపింగ్ ఎకానమీ సో డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడికి వస్తారు ఎక్కడ పెట్టుబడులు పెడతారు ఈ డెవలప్డ్ డెవలపింగ్ ఎకానమీస్లో పెడతారు ఎందుకంటే కొంచెం చీప్ లేబర్ ఉంటుంది బట్ టాలెంట్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట తర్వాత డిమెరిట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ చూద్దాం దీనివల్ల కొన్ని నష్టాలు ఏం జరిగినాయి లోపాలు ఏమి ఉన్నాయి ఇందులో ఇన్ఈక్వాలిటీ గ్లోబలైజేషన్ పాలసీస్ ఫేవర్డ్ డెవలప్డ్ నేషన్స్ సో ఎవరు సక్సెస్ అయ్యారంటే డెవలప్డ్ నేషన్స్ సక్సెస్ అయ్యాయి ఫర్ ఎగ్జాంపుల్ చైనా సక్సెస్ స్టోరీ మనకి దానికి ఉదాహరణ సో అందరూ సమాజం అంతా అన్ని దేశాలు మనకి గ్లోబలైజేషన్ వల్ల డెవలప్ అవ్వలేకపోయారు కొన్ని నేషన్స్ కి అది ఫేవర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఏంటి చైనాకి ఎక్కువ మనకి టీపీపీ ద్వారా వాళ్ళకి ఎక్కువ ట్రేడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు ఇండియా మనకి వరల్డ్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్లో మనకి మన శాతం చాలా తక్కువ శాతం అదే చైనా అనుకోండి సింహభాగం ట్రేడ్ అంటే మ్యాక్సిమమ్ ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇచ్చింది అమెరికా దాంతో వాళ్ళు ఫాస్ట్గా ఎదగలిగారు కోర్స్ ఇండియా మనకి ఫస్ట్ గ్లోబలైజేషన్ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా ఇండియా చాలా లేట్గా జాయిన్ అయింది చైనా జాయిన్ అయ్యే చైనా ఉపయోగించుకున్న తర్వాత ఫ్రీ ట్రేడ్ని చైనా మనకన్నా పదేళ్ళు ముందు వాడుకుందనమాట అందుకే మనకి చైనా గ్రోత్ ఫాస్ట్ గా మనకన్నా అయింది సో ఎక్కడెక్కడ ఇన్ఈక్వాలిటీ జర్నీ మనకి ఫ్రీ ట్రేడ్ లో ఫ్రీ ట్రేడ్ లో ఎన్ టారిఫ్స్ లో ఇన్ ఈక్వాలిటీస్ కోటాస్ లో ఇన్ఇక్వాలిటీస్ మనకి అంత ఎంత పడితే అంత మనం ఎక్స్పోర్ట్ చేస్తామంటే అమెరికా మనకు అంత ఛాన్స్ ఇవ్వదు అనమాట దానికి తిరిగి మనకి మన దగ్గర చేత తీసుకుంటది అనమాట అలాగే ఇన్స్టెబిలిటీ ఇన్స్టెబిలిటీ అంటే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ తర్వాత ఫ్లో ఆఫ్ క్యాపిటల్ ఎఫ్డిఐ ట్యాక్స్ టాక్స్ అవాయిడెన్స్ ఇప్పుడు చూడండి ఎఫ్డిఐ ద్వారా ఏమవుతుంది వాళ్ళు ఎప్పుడు కావచ్చే అప్పుడు డబ్బులు మార్కెట్లో నుంచి లాగేసుకోవచ్చు వెంటనే మన స్టాక్ మార్కెట్ పాయింట్స్ పడిపోయాను అంటుంటారు కదా అంటే వాళ్ళు ఎప్పుడు లాభాలు ఉంటే అప్పుడు పెట్టుబడి పెడతారు లాభాలు వస్తాయంటే పెట్టుబడి పెడతారు సారీ ముందు పెట్టుబడి పెడతారు ఎప్పుడు సడన్ గా డబ్బులు వెనక లాగేస్తారు తెలియదు అనమాట అంటే మనకేమవుతుంది దానివల్ల మన ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అయిపోతుంది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బయట దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ తోటి లింక్ అయి ఉంది కాబట్టి వాళ్ళు లాగేసుకున్నారు అనుకోండి డబ్బు సడన్ గా మన స్టాక్ మార్కెట్ కొప్పు అనమాట ఎందుకంటే మనం గ్లోబలైజేషన్ లోని ఇంటర్డిపెండెన్స్ ఎక్కువ ఉంది అనమాట అదే స్టాక్ మార్కెట్ లో మనకి సెబీలో ఓన్లీ మన ఇండియన్ కంపెనీస్ లిస్ట్ చేసుకుని ఇండియన్ కంపెనీస్ ట్రేడ్ చేసుకుని అనుకోండి అప్పుడు బయట వాళ్ళు వచ్చి లాగేసుకున్నారు లేకపోతే చేశారు అని అక్కడ ఫైనాన్స్ మినిస్టేబుల్ ఉండదు బట్ క్యాపిటల్ మార్కెట్స్ అలా వర్క్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు లోకల్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారు సో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు తీసేసుకుంటారో వాళ్ళ డబ్బులు మనకు తెలియదు వాళ్ళు మార్కెట్ కండిషన్స్ గ్లోబల్ డైనమిక్స్ మారిపోతుంటే వాళ్ళు టప్ మన లాగేసుకుంటారు డబ్బులు అప్పుడు వెంటనే మన మార్కెట్స్ కొప్పుకూలిపోతా ఉంటాయి సో సో ఇవన్నీ ఇన్స్టెబిలిటీస్ మనకి ఇవన్నీ గ్లోబలైజేషన్ వల్ల అడ్వాంటేజ్తో తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా తర్వాత జాబ్ సెక్యూరిటీ ఉండదుగా కదా ఇంపాక్ట్ ఆన్ వర్కర్స్ ఎప్పుడైనా ఎవరైనా తీసేస్తారు ఎంఎన్సీల్లో ప్రైవేట్ మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ పని పనిచేసినట్టు అడగండి ప్రతిరోజు ఉద్యోగం ఉంటుందా ఉడుతుందా అనేది అని దాంతో వెళ్తారనమాట ఆఫీస్కి అదే ప్రభుత్వ ఉద్యోగం అంత కాదు అందుకే మీరందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ రాస్తున్నారని నాకు తెలుసు జాబ్ సెక్యూరిటీ కోసం కానీ కాంపిటేటివ్నెస్ మాత్రం పోవడదు అగ్రికల్చర్ రంగంలో ఇంపాక్ట్ ఆన్ ఫార్మర్స్ లో ఎఫెక్ట్ అయింది గ్లోబలైజేషన్ వల్ల ఏమైంది స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చూడండి మనకి చిన్న చిన్న ఒక ఎకరం పొలం ఉన్న వాళ్ళు వాళ్ళు వెజిటేబుల్స్ వెళ్ళి అమ్ముకోవాలనుకోండి రైతు బజార్లోని ఏదో ఎక్కడో ఉంటాయి కొన్ని ఉంటాయి లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముకోవాలి ఆ ఉత్పత్తిని దాచుకునే వేర్ హౌస్ ఉండవు ఏమి ఉండవు స్టోరేజ్లు బట్ అదే రిలయన్స్ వాళ్ళు చాలా ఫామ్స్ ని లేజ్ తీసేసుకుంటున్నారు వాళ్ళు ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేస్తారు అనమాట ఒక పదిహేను వందల ఎకరాల యొక్క లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు సో అప్పుడు చిన్న సన్నకారు రైతు ఏమవుతాడు ఇంపాక్ట్ జరుగుతుంది అందుకే మనకి రైత రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి అవన్నీ అంటున్నాం అంటే గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ క్రియేట్ చేయలేకపోతున్నాము అలాగే ఇప్పుడు మనం కూడా ఏంటి వెళ్ళి ఒక రిలయన్స్ ఫ్రెష్ లోన్ వెళ్ళి కొంటున్నాం అనుకోండి మనం రైతు బజార్లు వెళ్ళకుండా అక్కడ కొంటున్నాం అనుకోండి మనం కూడా ఇండైరెక్ట్ గా ఫార్మర్స్ ని మనం హార్మ్ చేస్తున్నాం బట్ మార్కెట్ ఎకానమీ ఫ్రీ మార్కెట్ ఎకానమీలో మనకి ఎక్కడ సదుపాయంగా ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం గానీ కి ఏదో అయిపోతుంది అని చెప్పేసి అంత ఆలోచన అంత సివిక్ సెన్స్ ఉంటే మన ఇండియా ఎక్కడో ఉంటది కదా ఉంటారు అలా ఆలోచించే వాళ్ళకు ఉంటారు బట్ ఒకవేళ ఉన్నా కూడా కొన్నిసార్లు సాధ్యం కాదు ఎందుకంటే మన ఇంటి పక్కన ఎంతో దూరం వెళ్ళి రైతు బజార్కి వెళ్ళి అంత టైం వెచ్చించే టైం లేకపోవచ్చు దానివల్ల పక్కన ఏదో షాప్ లో ఉంటే అక్కడ కొనేసుకుంటాం అంత ఆలోచించాం ప్రతిరోజు మనం అయ్యో రైతు చనిపోకూడదు అంటే నేను వెళ్ళి రైతు దగ్గరే కొనాలి అని ఆలోచించే సమయం లేదు మనకి సో అలా ఉంటాయి అనమాట ఈ ఈ కొత్త విధానాల్లోనే ఏంటంటే ప్రజలకి టైం లేదు ప్రజలు ఆలోచించడానికి కూడా అంత సమయం లేదు ఇవన్నీ ఏంటంటే ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చే చేనేత పరిశ్రమలలో చాలా చేనేత ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని అంటే మన అందరం వెళ్ళి చేనేత బట్టలు కొనేసుకొని వాడేస్తే సాల్వ్ అయిపోదా పరిష్కారం సాల్వ్ అవ్వదు అలా అవ్వదు గ్లోబలైజేషన్ వల్ల ఏమైంది కొత్త కొత్త ఫ్యాషన్ మారిపోయింది ఫ్యాషన్ ట్రెండ్స్ మారిపోయినాయి ఇప్పుడు ఆ చేనేత చేస్తున్న ఆ వీవర్స్ బాగా చేస్తారు వర్క్ మన మంచి స్కిల్ ఉంది బట్ ఈ కాలానికి సరిపడే అంత స్కిల్ వాళ్ళ దగ్గర లేదు మంచి బట్టని వేయగలరు కానీ ఆ బట్టని ఒక ట్రెండీ ఫ్యాషన్ లోని డిజైన్ చేసి మనకి అమ్మే ఒక ఫెసిలిటేట్ చేసే గవర్నమెంట్ ఎక్కడ ఉంది మనకి అందువల్ల ప్రజలకు కొనట్లేదేమో అదేమో మీరు ట్రెండీగా చేసి దాన్ని కూడా మీరు ప్రస్తుతం జనరేషన్కి సరిపడే అవుట్ లా మీరు దాన్ని డిజైన్ చేయండి ప్రతి ఒక్కరు ఎగబడి కొంటూ ఉంటారు బట్ అది చేసేదెవరు చేసేది చేసేదెవరు సో అందుకోసం మనం వెళ్ళిపోయి చైనా చైనా పరిశ్రమ దగ్గరికి వెళ్ళిపోయి మనం సానుభూతి చూపించవచ్చు బట్టలు నేను ఒక వారం ఒక రోజులో ఒక రోజు వేసుకుంటే వాళ్ళ సమస్యలు తీరు ప్రస్తుతం ప్రస్తుతం క్యాపిటల్ ఎకానమీలోని మనకి ఫ్రీ మార్కెట్ లోని ప్రజలు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా స్వేచ్ఛ ఉంది ఏ షాప్కి వెళ్ళి ఏం కొనుక్కోవడానికి వాళ్ళ ఇష్టం మనం రూల్ తీసిరాలే ప్రతి రోజు మీరు కద్దరు వేసుకోండి అని చెప్పలేంగా సో అది కాదు సమస్య ఇక్కడ అందరూ బట్టలు వేసుకుంటే సమస్య తీరిపోదు అలా అది జరగదు ఎక్కడాను అది బోర్ కొడుతుంది జనాలు కూడాను ఒక ఒక సంవత్సరంలోనే రెండు మూడు కంపెనీలు ఫోన్లు మార్చేస్తున్నాం యాప్స్ మార్చేస్తున్నాం స్విచ్ అయిపోతున్నాం ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్ కి వేరే వేరే అటువంటిది ఒక డ్రెస్ ఏ వేసుకోండి అని అంటే ఏమైనా గాంధీ టైంలోని లోని స్వదేశీ విదేశీ అలాంటి యాజిటేషన్ ఏమైనా ఉందా మనకి ఒక లక్ష్యం ఉందా మనకి అందరూ ఇది వేసుకొని ఈ వేళ నుంచి ఆఫీసులకు వెళ్దాం చెప్పండి సో అలా కాదు సొల్యూషన్ అనేది సొల్యూషన్స్ డిఫరెంట్గా ఉండాలి గ్లోబలైజేషన్కి తగ్గట్టుగా సొల్యూషన్స్ ఎత్తుక్కోవాలి ఆ ఇండస్ట్రీలో ఉండే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి డిఫరెంట్గా మనం వాళ్ళని ఐదర్ స్ట్రక్చరల్ చేంజ్ అయినా చేయాలి మనం ఆక్యుపేషనల్ చేంజెస్ అయినా చేయించాలి వాళ్ళకి స్కిల్ వేరేగా అడ్వాన్స్డ్ స్కిల్స్ అయినా మనం డెవలప్ చేసి అటువైపుగా మనం సొల్యూషన్ ఇవ్వాలి కానీ వెళ్ళి మనం వాళ్ళకి సానుభూతిగా రెండు మాటలు చెప్పేసి వాళ్ళ జీవితాలు మనం మార్చలేము అన్నమాట సో నేచురల్ గా అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు పెద్దవాళ్ళు మోనోపో అని చెప్పారు ఎన్వైరాన్మెంట్ సో మనకి ఇష్టం వచ్చినట్టు ఫార్మా కంపెనీలు వాళ్ళు వాటర్లో ఏం వదిలేస్తున్నారో కెమికల్స్ ఎవరు ఎవరు టెస్ట్ చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ బోల్డ్ గ్యాస్ వదిలితాయి అలాగే మనం ఇప్పుడు వెస్టనైజ్ అయిపోయాం రోజు కార్లు పొగ అంతా ఇవన్నీ మనం ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది గ్లోబలైజేషన్ రావడం ఏమైంది ర్యాపిడ్ మూవ్మెంట్ ఇన్ గూడ్ సర్వీసెస్ అన్నాం మరి గూడ్ సర్వీసెస్ పెరుగుతున్నాయి అనుకోండి వాడకం పెరుగుతుంది అనుకోండి ఉత్పత్తి పెరిగిపోతుంది కాబట్టి వాడకం పెరుగుతుంది వాడకం పెరిగితే ఎక్కువ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది దానికి మళ్ళీ తగ్గట్టుగా మెజర్స్ తీసుకోవాలి అందుకే ఇప్పుడు మనం సస్టైనబుల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం సస్టైనబుల్ ఎనర్జీ అంటే ఏంటి ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనం ఇప్పుడు బయోఫ్యూయల్స్ వైపు వెళ్తున్నాం లేకపోతే సోలార్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ మనం కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించుకోవచ్చు సో ఇలా లో మనకి అది ఎఫెక్ట్ అయ్యింది గ్లోబలైజేషన్ వల్ల ఎందుకంటే మనకి అక్కడ నుంచి ఇక్కడికి సీలో ఇప్పుడు సీలోని చాలా స్పీసీస్ చనిపోయినాయి ఎందుకు ఇప్పుడు ట్రేడ్ పెరిగిపోయింది రోజుకి కొన్ని వేల లక్షల షిప్పులు వెళ్ళిపోతున్నాయంటే అవి ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి సీ ఓషన్ మీద చాలా చాలా జాతులు చచ్చిపోయినాయి బట్ అవన్నీ ఇప్పుడు మనకి ఓషన్స్ ఎఫెక్ట్ అవుతాయి అవన్నీ నేను దాంట్లో ప్రకారంగా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మంచి పంట పొలాల పంట పొలాలు తీసుకొచ్చి మనం క్యాపిటల్ డెవలప్మెంట్ అని పెట్టేసుకుంటున్నాం సో మనకి అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట కానీ మనకి అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలంటే క్యాపిటల్ డెవలప్మెంట్ అవసరం సో అన్ని కావాలి మరి ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మనకి ఛాలెంజెస్ అనమాట వాటిని ఓవర్కమ్ చేయాలి లెసన్స్ నేర్చుకుంటాం సో ప్రతి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి సో డిమెరిట్స్ ని మనం వర్కౌట్ చేసుకోవాలన్నమాట మెల్లమెల్లగా అందుకే ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్స్ మనకి కావాలి ఇంటెలెక్చువల్ మైండ్స్ కావాలి ఇవన్నీ మనం అలాగని చెప్పి మనం క్లోజ్ గా ఉండిపోలేము అన్నీ ఏదో జరుగుతుందని చెప్పి మనం మూసుకొని ఉండలేము కదా తలుపులు తెరుచుకోవాలి గాలి రావాలి ధూళిని మనం హ్యాండిల్ చేయాలి ధూళిని ఎలా ఫిల్టర్ చేయగలం అనేది మనం ఆలోచించాలి తర్వాత న్యూ పవర్ సెంటర్స్ వస్తాయి నేచురల్ గా డామినేషన్ బై ఎంఎన్సీస్ మనకి పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు డామినేట్ చేస్తూ ఉంటాయి కొత్త పవర్ సెంటర్స్ మనకు ఆ రోజుల్లో చూడండి ఎకానమీ ఎకానమీలు ఎవరు పవర్ సెంటర్స్ అని చెప్పాను ఫ్యూడలిస్టులు ఇప్పుడు వీళ్ళు కొత్త రకమైన ఫ్యూడలిస్ట్ అనమాట ఎందుకంటే వీళ్ళే కంట్రోల్ చేస్తారు మార్కెట్ ఎకానమీ అంతటినీ వీళ్ళ చేతిలోనే ఉంటాయని నేను ఏవి కావస్తే అవి సడలించేసుకుంటున్నారు లాబింగ్ చేసుకుంటారు గవర్నమెంట్తో రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకి అనుకున్నగా మార్చుకోగలరు వీళ్ళంతా సో కొత్త ఎంఎన్సీస్ కూడా వచ్చి డామినేట్ చేసేస్తాయి అన్నమాట తర్వాత ఈ గ్లోబలైజేషన్ వల్ల థ్రెట్ టు నేషనల్ సవరైనటీ కొన్ని రోజులు పోతే ఏమవుతుంది మన ఆర్థిక వ్యవస్థ అంతా ఎవరి చేతిలోనే ఉందనుకోండి మొత్తానికి కంట్రోల్ మెల్లగా మన కంట్రోల్ ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది అందుకే చూడండి అమెరికాలో ప్రెసిడెంట్ వచ్చి మనం మన ప్రైమ్ మినిస్టర్కి నువ్వు ఈ ఏరియాలో మార్పులు చేయాలంటే మనం చేస్తున్నాం వరల్డ్ బ్యాంక్ చెప్పినట్టు వెంటనో ఐఎంఎఫ్ చెప్పినట్టు వెంటనో అది శృతిమించింది అనుకోండి కొన్నాళ్ళకి మన నేషనల్ సోవరనిటీ పోయే ప్రమాదమే ఉంటది మనకి అంటే మన టెరిటరీ యొక్క కంట్రోల్ ఇంటర్ ఇంటర్డిపెండెన్స్ అయిపోయి డిపెండెన్సీ పోతుంది సో ఇండిపెండెన్స్ పోవచ్చు కోర్స్ ఇండియన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోతే ఇండియన్ బ్యూరోక్రటిక్ ఎస్టాబ్లిష్మెంట్ అంత తెలుగు తక్కువ కాదు అలా ఏం చేయలేండి ఎప్పటికప్పుడు మనం మెజర్ అందుకే మనం బైలాటరల్ రిలేషన్స్ ప్రతి ప్రతి కంట్రీతో మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం ఒకప్పుడు ఏంటంటే మనం వెరీ బయాస్ట్గా ఉండేవాళ్ళం కొంతమందితో రిలేషన్షిప్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎడాపెడా రిలేషన్షిప్ చేస్తున్నాం అందరితోటి చేస్తున్నాం సో ఒక సైడ్ తీసుకోవట్లేదు మనం ఒకప్పుడైతే ఒక సైడే తీసేసుకున్నాం మనం బట్ ఇప్పుడు తప్పదు ప్రస్తుతం డిప్లొమసీ ఎలా ఉందంటే అందరూ అందరితోటి చేసుకోవాలి అలాగే టైం వచ్చినప్పుడు చూపించాలి చూపించాల్సిన పవర్ చూపించాలి సో అందుకే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో కూడా మనకి రాబోయే రోజుల్లో చూడండి ఇండియా కూడా బోల్డ్ డిప్లొమాట్స్ కావాలన్నమాట బోల్డ్ అంబాసిడర్స్ కావాలి అక్కడ కూడా ఎక్కువ పోస్టులు పెంచుతూ ఉంటారు ఎందుకంటే వరల్డ్ ఎకానమీ అమెరికా ఉందనుకోండి వాళ్ళకి డిప్లొమాట్స్ అంబాసిడర్స్ తోటే వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని శాసించేస్తారనమాట సో ఇండియాలో ఇంకా మనకి అంబాసిడర్స్ కల్చర్ ఇంకా రాలేదు డిప్లొమాస్ ఇంకా ఆ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్స్ అంటారు కదా ఆ రంగంలో చూడండి ఇంకా ప్రైవేట్ రంగం నుంచి కూడా చాలా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్స్ మీద తీసి చేసే వాళ్ళకి బోల్డ్ కెరియర్స్ వస్తాయి రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రపంచంతో మనం డీల్ చేయాలి కొత్త ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయంటే మన దేశంలో మార్కెట్ సాచురేట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి యాపిల్ ఉందనుకోండి యాపిల్ సంస్థ లోని వాళ్ళు మార్కెట్ అయిపోయింది ఎగ్జాస్ట్ అయిపోయింది అందుకేం చేస్తారు కొత్త మార్కెట్ వైపు చూస్తుంటారు ఇప్పుడు ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు చైనా మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు బట్ చైనాలో అంత ఈజీగా వాళ్ళకి ఎకానమీ ఉండదు అందుకే అందరూ ఇండియా మీద వచ్చి చూస్తున్నారు మనకేంటంటే కొన్ని జాబ్లు వస్తే మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం బట్ వాళ్ళకి ఏంటంటే ఇండియా ఒక వన్ వన్ పాయింట్ త్రీ బిలియన్ పాపులేషన్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట అంటే అంతమందికి ఆ ప్రోడక్ట్ అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు సో ఇన్ గా మన క్యాపిటల్ మన యొక్క సంపద ఈ యాపిల్ కంపెనీ ద్వారా అమెరికాకి మళ్ళీ వెళ్తుంది అనమాట ఆఫ్ కోర్స్ మన జీడిపికి యాడ్ అవుతుంది వాళ్ళ జిఎన్పి యాడ్ అవుతుంది సో ఇట్స్ గివెన్ టేక్ అదే గ్లోబలైజేషన్ అంటే అలాగే మన యొక్క అవసరాలు కూడా మారిపోతాయి మనకు కూడా ఏంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు లోకల్ ఫోన్ ఒక ఐదు వేలు పదివేలు ఫోన్ నుంచి ఇప్పుడు ఈవేళ మనం యాభై వేలు లక్ష రూపాయలు ఫోన్ కూడా కొనాలనుకుంటున్నాం మరి అలాంటి క్వాలిటీ ఫోన్ ఇచ్చేది లోకల్ కంపెనీస్ ఇంకా లేవు అందుకు మనం ఆర్ ఫ్యాన్సీ క్రేజీ అబౌట్ యాపిల్ ప్రోడక్ట్స్ లేకపోతే గూగుల్ ప్రోడక్ట్స్ ఇలా ఇలాంటి వాటికి ఆండ్రాయిడ్ ప్రోడక్ట్స్ గురించి మనం ఎందుకు అదే అనమాట సో ఈ మార్కెట్స్ నీడ్స్ వాంట్స్ మారుతూ అన్నమాట సో వెరీ డైనామిక్ వరల్డ్ అందులోంచి మళ్ళీ మనం ఫ్లరిష్ అవ్వాలి ప్రాస్పర్ అవ్వాలి తర్వాత ఫెయిర్ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ చూద్దాం ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు బట్ జస్ట్ పెట్టాను అంటే గ్లోబలైజేషన్ కూడా ఫెయిర్ ఎలా చేయొచ్చు మనకి చాలా మరి డిస డిసడ్వాంటేజెస్ జరుగుతున్నాయి కాబట్టి ఫెయిర్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక ఐడియల్ గ్లోబలైజేషన్ ఉంటుంది అసలు ఉంటే ఎలా ఉండాలి సో మనకి ఇంప్లిమెంట్ లేబర్ లాస్ అంటే ప్రైవేట్ సంస్థల్లో కూడా మనకి యూనియన్లు పెట్టుకోవచ్చు లేకపోతే ఇన్నే పని గంటలు ఇలాంటి వాళ్ళని ఆలోచించారు అది ఫెయిర్ గ్లోబలైజేషన్ అవుతుంది అని అంటున్నారు కానీ ప్రైవేట్ సంస్థలు అవి చేస్తాయా ఇప్పుడు మనకి మనకు రిజర్వేషన్స్ అనుకోండి ఎలా ఉంటుంది ఆ వార్త అట్లాగే ప్రైవేట్ కంపెనీలోని ఎనిమిది గంటలే పని చేయాలి అంతకంటే ఎక్కువ పని ఇలాంటి రిజర్వేషన్ తీసుకొచ్చాం అనుకోండి ఇలాంటి లేబర్ రిజర్వేషన్స్ ప్రైవేట్ సంస్థలు దానికి ఒప్పుకుంటాయా బట్ అలా చేస్తే అది ఫెయిర్ గ్లోబలైజేషన్ అంటారనమాట అంటే అన్ని అన్ని సోషల్ జస్టిస్ తర్వాత పబ్లిక్ వెల్ఫేర్ అక్కడ కూడా ఉండాలన్నమాట అంటే ఇప్పుడు చూడండి మనకి ప్రభుత్వ సంస్థల్లో అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదైనా జరిగిందనుకోండి హెల్త్ రిలేటెడ్గా వాళ్ళు హ్యాపీగా వెళ్ళి గవర్నమెంటే పే చేస్తుంది హెల్త్ కేర్ ఇండస్ట్రీస్కి వెళ్ళి ఏ ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు బట్ ప్రైవేట్ సంస్థల్లోని వాళ్ళు ఇన్సూరెన్స్లు మంచి అయితే కొన్ని డబ్బులు ఖర్చు ఖర్చు తర్వాత వాళ్ళు సెలెక్టివ్గా కొన్ని వాటిలోనే ఇస్తారన్నమాట మిగతా మనల్ని పెట్టుకోమంటారు అలాగే మీకు మెటర్నల్ లీవ్ పెటర్నల్ లీవ్స్ అనేవి మనకి ప్రైవేట్ సంస్థల్లోని పెట్టాలి కానీ పెట్టరు వాళ్ళు ఎందుకంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు పని చేయలేదంటే వాళ్ళు ప్రొడక్టివిటీ పోతుంది సో మళ్ళీ రిటైన్ చేసుకుంటారా లేదా గ్యారెంటీ లేదు వెళ్ళమని చెప్తారు సెలవు తీసుకోమని చెప్తారు బట్ తిరిగి వచ్చాక ఆ జాబ్ ఉంచుతారో లేదో తెలియదు ఎందుకంటే ప్రాజెక్ట్ మధ్యలో వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు అందుకే దీనివల్ల ఏమవుతుంది విమెన్ అవాయిడ్ చేస్తున్నారు కొన్ని ప్రాజెక్టులోని కొన్ని క్రిటికల్ ప్రాజెక్ట్స్లోని సో ఆ విధంగా ఏమవుతుంది విమెన్కి కి ఇంజస్టిస్ జరుగుతుంది బట్ ఇవన్నీ ఆలోచించి లేబర్ లాస్ తీసి రావాలి ప్రైవేట్ కంపెనీలు కూడా ఇవన్నీ పాటించాలి అనే రోజు రావచ్చు ఎందుకంటే ఫుల్గా ప్రైవేటేషన్ అయినప్పుడు అక్కడ మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ సంస్థల హక్కుల కోసం కూడా ప్రజలు ఒక రోజు వస్తుంది ఫైట్ చేస్తారు ఆ రోజు మళ్ళీ మార్పులు వస్తాయి మనకి బట్ దాన్ని మళ్ళీ ప్రజలు మిస్యూస్ చేసుకొని నాకు తీయర్లే ఈ కంపెనీ నేను ఎలా చేసినా పర్వాలేదు అని చెప్పి ఎప్పుడు వచ్చినా పర్వాలేదు చెప్పేసి ఈ ట్రేడ్ యూనియన్ ఉన్నాయని అనుకున్నాను అనుకోండి అది మళ్ళీ ప్రైవేట్ సంస్థలకి మళ్ళీ కాంపిటేటివ్నెస్ తగ్గించేస్తున్నావు మళ్ళీ దేశం ఓవరాల్గా మనకి మళ్ళీ లాస్ అవుతుంది అనమాట సో అందుకే అందరూ 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 ఒక సివిక్ సెన్స్ తోటి పని చేసి చేస్తేనే ఓవరాల్గా మన అందరూ అనుకుంటాం నేను ఒక్కరినే పని చేయకపోతే దేశానికి అని బట్ అందరూ అలా అనుకుంటున్నారు అది దేశం అయిపోతుంది నీకు ఓవరాల్గా రిజల్ట్స్ కనిపించేస్తున్నాయి మనకి అందుకే మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా రోజు రోజులు తగ్గిపోతున్నాయి గవర్నమెంట్ లో పనిచేసిన గవర్నమెంట్ ఆఫీసర్లు గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లోని వెళ్ళి చికిత్స చేయించుకోరు గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లలు చదివించరు మరి గవర్నమెంట్ పోస్టులు తగ్గిపోతున్నాయి అని బాధపడతారు ఎందుకు ఎందుకు తగ్గిపోతే అక్కడ అక్కడ వాడట్లేదు మనం ఆ సేవలు వాడట్లేనప్పుడు అవి మూసేస్తారు సో మనకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కానీ మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సేవలు అక్కర్లేదు అని అనుకుంటే అదే మనం అందరం వెళ్తాం అనుకోండి రోజు ఇంకా ఎక్కువ ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ హాస్పిటల్స్ కడతారు ఇంకా ప్రభుత్వ పాఠశాలలు కడతారు ఇంకా వాటిని మెరుగుపరచుకోవచ్చు మనమే ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేసుకుంటున్నాము బట్ ఉద్యోగం మాత్రం గవర్నమెంట్ కావాలనుకుంటున్నాం చూడండి అది ఎంత హైట్స్ అలాగే ఫెయిర్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వగలగాలి ఒక్క మెరిట్కే కాకుండా అన్ని సామాజిక వర్గాలకి మనకి అకామిడేట్ చేసుకోవాలి అప్పుడే ఇంక్లూజివ్ గ్రోత్ అవుతుంది అలాగే సపోర్ట్ ఫర్ స్మాల్ ప్రొడ్యూసర్స్ చిన్నవాళ్ళు కూడా వాళ్ళు సర్వే అవ్వగలగాలి అంతేగాని లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా ఓన్లీ పెద్ద సంస్థలనే పట్టించుకుంటాం వాళ్ళకే చట్టాలు న్యాయాలు చేస్తామంటే కూడా అది ఫెయిర్ గ్లోబలైజేషన్ కాదు సో ఓవరాల్ గా బెనిఫిట్స్ టు ఆల్ ఉండాలన్నమాట అది ఫెయిర్ గ్లోబలైజేషన్ కానీ ఇది ఉంటే దీని ఫెయిర్ అన్నారు ఇది మాటల వరకే ఫెయిర్ ఉండదు బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫెయిర్ గ్లోబలైజేషన్ అని అడగచ్చు సో మీకు ఇలాంటిది ఇచ్చి ఆల్ ఆఫ్ ది అబౌ అన్నారు అనుకోండి సో ఆల్ ఆఫ్ ది ఆన్సర్ సో వై గవర్నమెంట్ అట్రాక్ట్స్ ఫారెన్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అసలు ఫారెన్ కంపెనీలని చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎందుకు పిలుస్తున్నారు వై ఆర్ ది అట్రాక్టింగ్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి సిఐఐ సమిట్లు వైజాగ్ లో పెట్టి అంతంత నీట్ గా అంత డెకరేట్ చేసి ఆ స్టేజ్ ఎందుకు చేస్తున్నారు టు బిల్డ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కట్టాలనుకుంటున్నారు వాళ్ళ గురించి సో అందుకే అట్రాక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ రండి రండి అని ఇప్పుడు మన క్యాపిటల్ ఎందుకు కడుతున్నారు బయట నుంచి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి క్యాపిటల్ ప్లానింగ్ సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చారు అవన్నీ చేశారు అవి కట్టడం వల్ల ఏంటి బయట వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు ఒక వాళ్ళకి ఒక ఏరియా ఇస్తారు అది డెవలప్ చేయమంటారు దాని చుట్టూగా వీళ్ళు గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉంది సో స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటో తెలుసుకుందాం ప్రత్యేక ఆర్థిక మండలి సో మనకి యాక్చువల్గా ఇండియా గ్లోబలైజేషన్ చాలా లేట్గా వచ్చింది కానీ ఈపిజెడ్ అనేది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లోనే కాండ్ల దగ్గర మనం ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ మొదలు పెట్టాం అది కాండ్లా అనేది ఒక పోర్ట్ అనమాట పోర్ట్ దగ్గరే ఉంటాయని చెప్పాను కదా ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ అక్కడ అసలు మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేవి సో మనకి ఆల్రెడీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఒకటే ఉండేది కాకపోతే సెజ్ వచ్చాక ఏంటంటే చాలా వచ్చాయి అనమాట చాలా ఒకేసారి ఒక పాలసీ తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలోని పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సెల్స్ క్రియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ లోని వైజాగ్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ విఈ అంటారు సో సెజ్ పాలసీని ఫస్ట్ టూ లో తీసుకొచ్చారు అది ఫైనల్ గా టూ థౌజండ్ సిక్స్ తోటి సెజ్ అనే కాన్సెప్ట్ ఉన్నాయి కానీ అక్కడ తోటి అది ఆగిపోయింది అనమాట సో సెజ్ యాక్ట్ రెండు వేల ఐదులో అనమాట సో ఉన్నాయి సెజ్ పాలసీస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మనకి ఎస్పీవిస్ అంటున్నారు లేకపోతే పార్క్ కాన్సెప్ట్ వచ్చింది చూడండి ఇప్పుడు మనకి శ్రీ సిటీ అని హార్డ్వేర్ పార్క్స్ అని అట్లా బయోటెక్నాలజీ రంగంలోని పార్క్స్ అని ఇప్పుడు కొత్తగా ఆ జోన్స్ అలాంటివి కడుతున్నారు అనమాట సో ఎక్కడైతే డిమాండ్ ఉన్నాయో ప్రోడక్ట్స్ కి ఆ వాటి కోసం కడుతున్నారు సో అసలు ఈ సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జనరేషన్ ఆఫ్ ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా ఎకనామిక్ యాక్టివిటీని పెంచుకోవడం అనమాట తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ ఎగుమతులు చేయడం అనమాట ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సోర్సెస్ అలాగే బయట విత్ ఇన్ ద కంట్రీ ఫారినర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ మనం అట్రాక్ట్ చేయాలంటే ప్రమోట్ చేసుకోవాలంటే మనకి సెల్స్ అవుటే మార్గం అలాగే క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అల్టిమేట్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి మనం ప్రజలకి అందుకే కదా మనం పెట్టుబడులు తెచ్చేసుకుంటున్నాం బయట నుంచి అట్లాగే దానికి ఓన్లీ మనం చేస్తుంది ఏంటంటే వాళ్ళకి భూమి ఇస్తున్నాము వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం సబ్సిడీస్ ఇస్తున్నాం పవర్ అన్నింటిలోని ఇంత చేస్తే మన గవర్నమెంట్ కి మెయిన్ ఎగ్జాంపుల్ చాలా ఇవే అడుగుతుంటారు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలన్నమాట ప్రజలకి తర్వాత ఎప్పుడైతే ఒక సెజ్ ఉందో నేచురల్గా ఆ ఏరియా అంతా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఒక కొత్త కొత్త పవర్ ప్లాంట్ క్రియేట్ చేస్తాము కొత్త రిజర్వాయర్స్ క్రియేట్ చేస్తాము తర్వాత మనం ఆ ఏరియాలోని ఆ సెజ్ నుంచి పోర్ట్కి వెళ్ళేంత వరకు ఆ హైవే ఒకటి రోడ్స్ బాగా బిల్డ్ చేస్తాం దాని ద్వారా ఏమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెడతాయి కొత్త బ్యాంక్స్ వస్తాయి అవ చుట్టూ హెల్త్ కేర్ సిస్టమ్స్ వస్తాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి ఆ విధంగా అలా మెల్లగా సిస్టమ్ బిల్డ్ అవుతుంది దాన్ని గ్రోత్ ఇంజిన్స్ గ్రోత్ ఇంజిన్స్ అంటారని మీకు చెప్పాను బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పేటప్పుడు సో మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ లో ఉన్న స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చూడండి ఉన్నాయో ఇది నేను మనకి బ్రాండిక్స్ అని ఒకటి ఉంది బ్రాండిక్స్ ఇండియా ఎపరల్ సిటీ అచితాపురం విశాఖపట్నం టెక్స్టైల్స్ రంగంలో అలాగే రామ్ కి సిటీ ఒకటి ఉంది ఇవన్నీ కూడా సెజ్ పాలసీ నుంచి తెచ్చుకున్న లైసెన్స్ అనమాట వీళ్ళంతా జస్ట్ ఒకసారి ఒక లుక్ అంతే సో విత్ సెక్టర్ లీస్ట్ బెనిఫిట్ డ్యూ టు గ్లోబలైజేషన్ సో గ్లోబలైజేషన్ వల్ల తక్కువగా బెనిఫిట్ అయిన సెక్టర్ ఏముంది మీరు ఆల్రెడీ చెప్పారు అగ్రికల్చర్ సెక్టర్ ఇలాంటివి అడుగుతారు క్వశ్చన్స్ ఎక్కువగా తర్వాత మేక్ ఇన్ ఇండియా కూడా తెలుసుకుందాం ఒకసారి దాంతో మనకి ఆల్మోస్ట్ ఈ టాపిక్ అయిపోయినట్లే సో మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని వింటున్నాం మోడీ గవర్నమెంట్ లో ఇది మీకు కరెంట్ అఫైర్స్ గానీ లేకపోతే ఈ ఎల్పిజి రిలేటెడ్ గా మీకు మేక్ ఇన్ ఇండియా క్వశ్చన్స్ కూడా రావచ్చు సో మేక్ ఇన్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి టు మేక్ ఇండియా ఐ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ని పెంచుకోవడం అనమాట సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది మనకి అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ప్రైమరీ సెకండరీ సెక్టర్ నుంచి మనకి తక్కువ వస్తుంది బట్ ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేది ఏ సెక్టరు సెకండరీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే లోని మనకి ఎక్కువ మంది పని చేసే వాళ్ళు కావాలి ఐటీ సెక్టర్లోని పదివేల మంది చేయాల్సింది వెయ్యి మంది చేయించవచ్చు అగ్రికల్చర్ సెక్టర్లో లో ఎక్కువ మంది పని చేసినా కూడా అక్కడ తక్కువ ఉత్పత్తి వస్తుంది దానికి బోల్డ్ ల్యాండ్ కావాలి ఎకరం భూమి కావాలి బట్ వచ్చే అవుట్పుట్ ఏమో వేలల్లోనే ఉంటుంది అదే ఎకరం భూమిలో ఒక ప్లాంట్ పెట్టాం అనుకోండి ఒక వంద కోట్ల ఆదాయం వస్తుంది అనమాట సో ల్యాండ్ స్కేర్ సిటీ మనకి ఇండియాలో సో అందుకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలి ఎంత త్వరగా డెవలప్ చేసుకుంటే అంత మంచిది సో దానికోసం మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు విదేశీ పెట్టుబడులని అట్రాక్ట్ చేయడానికి ఎఫ్డిఐ బిల్ తీసుకొచ్చి అక్కడ సో ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియాలో రైల్వేస్ డిఫెన్స్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ డివైసెస్ లో మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచగలిగాము ఈ మేక్ ఇన్ ఇండియా ద్వారా మనం ఇవి ఇంకా పెంచాం ఒకప్పుడు ఎఫ్డిఐస్ ఈ మెడికల్ డివైసెస్ కంపెనీలో ఇన్సూరెన్స్ కంపెనీలో డిఫెన్స్ రైల్వేస్ లో చాలా తక్కువ ఉండేది బట్ ఇవి పెంచుతున్నాం అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మెడికల్ డివైసెస్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది మెడికల్ ఎక్విప్మెంట్స్ అవి ఇప్పుడు చూడండి వైజాగ్ లో ఒక మనకి మెడికల్ డివైసెస్ స్టార్ట్అప్స్ వచ్చినాయి ఒక అలాగే ఫినాన్షియల్ టెక్ వాల్యూ ఒకటి వచ్చింది ఫిన్ టెక్ వాల్యూ ఒకటి వచ్చింది ఇలా మనం ఏంటంటే తెచ్చుకుంటాం సో మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ రంగం ఎలాగో పెరుగుతుంది బట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మనకి ఇంప్రూవ్ చేసుకోవాలి అందుకు అందులో ఎఫ్డిఐసి యొక్క కోటాను పెంచారు రేషియో పెంచారు ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ లేకపోతే సెవెంటీ త్రీ పర్సెంట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అనమాట ఇలాంటివి అడిగితే అడగచ్చు మీకు లేటెస్ట్ స్టఫ్ అనమాట ఇదంతా తర్వాత సో మేక్ ఇన్ ఇండియా మనం మేక్ ఇన్ ఇండియా సాధించాలంటే మనకి స్కిల్ ఇండియా అవసరం సో ఇదొక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు స్కిల్ ఇండియా అంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అప్పుడే మనకి మేక్ ఇన్ ఇండియా యొక్క పాలసీస్ మనం ఇంప్లిమెంట్ చేయగలం ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చేసే స్కిల్స్ మనం తయారు చేయగలగాలి అందరూ చదువుకుంటున్నారు కానీ మార్కెట్ కావాల్సిన స్కిల్స్ రెడీగా ఉండట్లేదు అందుకే అక్కడ గ్యాప్ ఉండి అక్కడ ఆగిపోతున్నారు అనమాట దానికోసం మనకి స్కిల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఆ అందరినీ మా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి రెడీగా తయారు చేయడానికి మధ్యలో ఒక ఒక స్కిల్ గ్యాప్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసిన ఇండియా అనమాట సో మేక్ ఇన్ ఇండియాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ విధంగా తర్వాత మరి మేక్ ఇన్ ఇండియాకి బయట విదేశీ పెట్టుబడులు రావాలంటే వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుండాలి అప్పుడే ఎక్కడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ బాగుందో ఆ దేశాల్లోనే ఎక్కువగా విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతాయి అనమాట సో ఆల్రెడీ మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏటో చెప్పాను అంటే బిజినెస్కి చే చేయడానికి అనుకూలమైన వాతావరణం అంటే నేను ఒక నెల రోజుల్లోనే నాకు ఒక వ్యాపారం పెడతానని ఇండియాకి వస్తే నాకు లైసెన్స్ గేసెన్స్ అన్ని క్లియర్ అయిపోయి నేను వెళ్ళి ప్లాన్ స్టార్ట్ చేసుకోవాలి అంతేగాని నేను స్టార్ట్ చేశాక మళ్ళీ అక్కడ వచ్చి ప్రజలు వచ్చి ఉద్యమాలు చేసి అవి ఆపేసి అప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి దానికోసం మనకి ఏం చేశారు ఇప్పుడు కొత్తగా ల్యాండ్ ఆర్డినెన్స్ చట్టాలు తీసుకొచ్చారు ప్రభుత్వమే ల్యాండ్ ని తీసుకొని ప్రైవేట్ సంస్థలకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంది సో ఇండస్ట్రీస్ ఫాస్ట్గా ఫాస్ట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం బట్ ఇండియా బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఎంత ఉంది వన్ థర్టీ దానికి కారణం ఏంటి మైన్ మెయిన్ కారణం అని అడిగారు అనుకోండి రెడ్ టేపిజం మనకి బ్యూరోక్రసీలో ఎక్కువ ఫైల్స్ మూవ్ అంతా కూడా మనకి మెల్లగా ఉంటదనమాట ఒక ఫైల్ ఒక ఒక డిపార్ట్మెంట్ ఒకటే నాకేంటి నాకేంటి అనే కాన్సెప్ట్ లోనే పనిచేస్తారు మనకి బ్యూరోక్రసీలో మాక్సిమం ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఈయన స్ట్రిక్ట్ గా ఒక థీమ్ తీసుకొచ్చారు మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నమెంట్స్ అని అంటే ఆ థీమ్ తీసుకొచ్చారు నిజంగా మరి బ్యూరోక్రాట్స్ అందరూ మారిపోయారో లేదో మనకు తెలియదు ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవరో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసారు చెప్పేశారని ఎవరు మారిపోరు బట్ మారితే వెల్ అండ్ గుడ్ బట్ దానికి సిస్టమ్స్ తీసుకురావాలి ఇప్పుడు అందుకేంటి ప్రతి గవర్నమెంట్ కూడా ఈజ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇండియా ప్రవేశపెట్టింది విత్ ఇన్ ద స్టేట్స్ లో కూడా కాంపిటీషన్ అనమాట ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఎక్స్ట్రా ఇవ్వడం మొదలు పెడుతుంది నీతి ఆయోగ్ లో కొంచెం ఎలకేషన్స్ ఫండ్ ఎలకేషన్స్ అవి ఎక్స్ట్రా ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు ప్రతి స్టేట్ కూడా పోటీ పడుతూ ఉంటుంది సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనకి ప్రస్తుతం ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంక్ ఎంత నెంబర్ వన్ తెలంగాణ మనం కలిపి ఇండియాలోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్ ర్యాంక్ ని షేర్ చేసుకున్నాం సో ఇలాంటివి కూడా ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద రావచ్చు మీకు పాయింట్స్ సో సింగిల్ విండో క్లియరెన్స్ అనమాట అంటే మనకి ఒక కంపెనీ పెడతామని వెళ్తే ఒక ఇరవై ఎనిమిది రోజుల్లో మనకి ఒక కిట్ ఇచ్చేస్తారనమాట మీరు వెళ్ళి కంపెనీ స్టార్ట్ చేసుకోవడం ఏది ల్యాండ్ అప్రూవల్ వాటర్ అప్రూవల్ వాటర్ బోర్డ్ అప్రూవల్ ఎన్వైరాన్మెంట్ అప్రూవల్ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఏమేమి అప్రూవల్స్ కావాలో ఆ లోకల్గా అన్ని కూడా ఇచ్చేస్తే మనం వెళ్ళి డైరెక్ట్గా ప్లాంట్ యాక్టివిటీస్ మొదలు పెట్టేసుకొని వన్ టూ ఇయర్స్లో ప్రొడక్షన్ మొదలు పెట్టేసుకొని సో ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేసేరన్నమాట అంత టైం లేదు ఇండియాకి ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా ఇండియాలో పాపులేషన్ డెమో డెమోగ్రాఫిక్ డివిడెంట్ మనం వాడుకోగలగాలి వాడుకోవాలంటే మనకి వీ నీడ్ మనకి బోల్డ్ రిసోర్సెస్ ఉన్నారు హ్యూమన్ రిసోర్సెస్ బట్ మనకి పని చేద్దామనే పని లేదు సో వాళ్ళందరినీ వాడుకోవాలంటే మనకి బోల్డ్ కంపెనీస్ కావాలి సో ఇండియా ఈస్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అక్రాస్ ది యూనివర్స్ సో వరల్డ్ నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవర న్యూజిలాండ్ సో అందుకే న్యూజిలాండ్ లో ఎక్కువ మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్ళిపోతారు అనమాట చిన్న దేశమే గాని బట్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారన్నమాట ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి పెట్టుకునే వాళ్ళకి అందుకే వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ వాళ్ళకి ఉంది ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది చూడండి వన్ థర్టీ ఉంది సో మనం ట్రై చేస్తాం ఈ ర్యాంక్ మెరుగుపరుచుకోవడానికి అది మేక్ ఇన్ ఇండియాతో సాధ్యం అవుతుంది లేదా చూడాలి ఐదేళ్ల ప్రభుత్వం మనకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మనకి రెండు వేల పంతొమ్మిదికి అర్థమైపోతుంది మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకేదో కొత్త థీమ్ కొత్త నినాదంతో వస్తారు బట్ ఇదే ఒక ఓవర్ నైట్ ఏం మారిపోవు ఇవన్నీ నేను ఛాలెంజింగ్ జాబ్స్ కదా ఇవన్నీ ఉద్యోగాలు ఇచ్చేయాలనేది అంత ఈజీ కాదు పెట్టుబడులు పెట్టించాలి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి మళ్ళీ ఆ ల్యాండ్ ఇచ్చేటప్పుడు గొడవలు జరగకూడదు ఎన్వైరన్మెంట్ కి వాతావరణానికి ఎఫెక్ట్ అవ్వకూడదు ప్లస్ రెడీగా స్కిల్ ఉందా లేదా తెలుసుకోవాలి ఆ స్కిల్ కి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి ఎంత పని చూడండి బట్ మన రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ వెరీ క్యాపబుల్ మనకు అవకాశం ఇస్తే ఒక ఆరు నెలల్లో ప్రూవ్ చేసుకోగలరు ఎవరైనా సరే తర్వాత ప్రైమ్ మినిస్టర్ మోడీ మేక్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది ఆ మధ్య ఆ మేక్ ఆ మేక్ ఇన్ ఇండియా సమ్మిట్ లోని ఆయన ఫోర్ డీస్ గురించి మాట్లాడారు ఫోర్ డీస్ అంటే ఒకటి డెమోక్రసీ డెమోగ్రఫీ డిమాండ్ డి రెగ్యులేషన్ సో అంటే మన ఇండియా డి ఆర్ డెమోక్రసీ డెమోక్రసీ ఉంటుంది ఇట్ షుడ్ ప్రివైవ్ తర్వాత డెమోగ్రఫీ మన ఇండియా డెమోగ్రఫీ మనం వాడుకోవాలి మనం ఇండియాని అలాగే మనకి మనకి డిమాండ్ కూడా చాలా ఉంది మన దేశం అలాగే మనం డీరెగ్యులేషన్ అన్నారు చూడండి ఎంత మంచి మాట ఇది డీ రెగ్యులేషన్ అంటే మన లిబరలైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం అంటే రెగ్యులేషన్ లేకుండా డీరెగ్యులేషన్ అంటే ప్రభుత్వ మినిమం గవర్నమెంట్ అంటే అదే డీరెగ్యులేట్ చేయడం అనమాట అంటే అన్నింటిలోని కంట్రోల్స్ ని తగ్గించుకోవడం అనమాట ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతుంది నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఈయన కొత్తగా ఈ నినాదంతో ఇంకా వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు అనమాట మేక్ ఇన్ ఇండియాని సో బయట దేశాలకు వెళ్ళినప్పుడు ఈ ఫోర్ డీస్ ని వాళ్ళకి వెళ్ళందుకు బాగుంటుంది అనమాట ఆల్రెడీ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి మెల్ల మెల్లగా చేస్తున్నాం మనం బట్ కొత్త ప్రధాని కొత్త కొత్త మాటలు కొత్త పదాలు చెప్పాలి కదా అందుకు ఈయన 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 అనుదాన్ని తీసుకున్నారు ఇవి మనకు ఒకసారి ఇంపార్టెంట్ అనమాట మనం ఏదైనా ఎస్ఏ రాసేటప్పుడు కానీ ఏదైనా దాంట్లోనే ఈ పాయింట్స్ వాడుకోవచ్చు ద ఫోర్ డీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫర్ మేక్ ఇన్ ఇండియా అనేది సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను సో ఒకసారి సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి సింపుల్ రూల్స్ అనమాట ఎక్కువ రూల్స్ ఉండకూడదు తర్వాత ఇవన్నీ ఆల్రెడీ చెప్పేసాను సింపులర్ రూల్స్ ఉండాలి ఐపీ ప్రొటెక్షన్ మెయిన్ ఇది ఇప్పుడు కొత్త జనరేషన్లోని కొత్త ట్రెండ్ ఈ వర్డ్ ఏంటంటే ఐపీ ప్రొటెక్షన్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ అనమాట అంటే ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యూట్యూబ్లోని ఈ నేను వీడియోస్ చేస్తున్నాను అనుకోండి సో ఇది కోర్స్ చాలా మంది డౌన్లోడ్ చేసి చూసేసుకుంటున్నారు బట్ రైట్ వే అంటే ఏంటంటే ఐపీ ప్రొటెక్ట్ అవడం అంటే యూట్యూబ్ లోనే చూడాలి అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట డౌన్లోడ్ చేసేసుకొని అది చదివేసుకోవడం అవన్నీ చేస్తా చేయొచ్చు ఐ మీన్ అది అఫ్ కోర్స్ పబ్లిక్ మార్కెట్ లో పెట్టాం కాబట్టి ఇది ఫ్రీ సోర్స్ కాబట్టి వెళ్ళొచ్చు బట్ ఐపీ ప్రొటెక్షన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకేమీ ఇష్యూస్ లేవు మీరు ఎలా చూసుకున్నా పర్వాలేదు ఫైనల్ గా అల్టిమేట్ గా నాలెడ్జ్ రీచ్ అవ్వాలి బట్ జస్ట్ ఒక క్యాజువల్ ఉదాహరణ ఇస్తున్నాను సో ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రొటెక్షన్ అంటే అంటే మేధో సంపత్తి అనమాట సో ఎవరైనా మేధో సంపత్తిని ఎవరైనా కాపీ అనుకోండి అది రైట్ వే కాదని అంటాం అనమాట సో దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ సంస్థలు ఏంటంటే ప్రొటెక్ట్ చేయమంటున్నాయి అలా ప్రొటెక్ట్ చేసిన దేశాలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్లు ఇస్తున్నారు అనమాట మనకి ఇండియా చైనా ఉందనుకోండి ప్రతి దాన్ని డూప్లికేట్ అనమాట అలాగే ఇండియాలో కూడా ప్రతి ఏదైనా కొత్త కాన్సెప్ట్ వచ్చిందనుకోండి అమెరికాలోని మోడల్ తీసుకుంటారు ఇండియాలో ఫ్లిప్కార్ట్ అని పెట్టేస్తారు అట్లాగా అలాగా ఇప్పుడు అలాగే మనకి ఇప్పుడు ఊబర్ ఉంది అనుకోండి కింద ఆ మోడల్ వినేసి కింద ఓలా అనే కంపెనీ స్టార్ట్ చేస్తారు అనుకున్నాం అనుకోండి సో ఊబర్ వాళ్ళు ఐపీ ప్రొటెక్షన్ చేస్తేనే మీ దేశానికి వచ్చి పెట్టుబడి పెడతాం అనమాట ఇవి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది అడిగితే ఇలాంటి అడగొచ్చు కొత్త కొత్త రకం ఇవ్వనమాట ఇంటర్చు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఐపీ అనమాట గుర్తుంచుకోండి స్టార్ట్అప్స్ కి మెయిన్ గా ఐపీ ప్రొటెక్షన్ ఉండాలి ఎందుకంటే నా ఐడియా ఎవరో వినేసి ఏదైనా చేసేస్తున్నారు అనుకోండి నాకు నష్టం కదా సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట అంటే ప్రతి ఐడియాని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అయితే ఎంత వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎవరిది ఎవరి సొత్తు ఏంటి నీకు వచ్చిన ఐడియా నాకు రాకూడదా అని అదేం లేదా సో దాని మీద డిబేట్ జరుగుతుంది సో ఫస్ట్ నీకు వచ్చింది కాబట్టి ఐడియా అది నీదే ప్రపంచంలో ఎప్పటికైనా అంటే ఎట్లా అవుతుంది సో అందరికీ ఐడియాలు వస్తాయి అందరికీ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఈ ఆల్ఫబెట్స్ ఏబి అనేవి ఎవరు కనిపెట్టారో ఆయనకి ఏమి డబ్బులు రావట్లేదు ఇప్పుడు అవి వాడుకొని మీడియా కంపెనీలు లేకపోతే అవన్నీ రాసుకొని మనం మనం పాఠాలు వినట్లేదా టెక్స్ట్ బుక్లు రాయట్లేదా ఏం చేయట్లేదా సో అలాగే ప్రతి ఈ ఈ వాడితే నాకు రూపాయి ఇవ్వాలి మీరు ఏ వాడితే నాకు టూ రూపీస్ ఇవ్వాలి అని పెట్టుంటే ఆ ఫస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు సో లాంగ్వేజ్ కనిపెట్టిన వాళ్ళు ఐపీ ప్రొటెక్షన్ లేదు బట్ బిజినెస్ అలాగే ఉంటుంది అనమాట మేధో సంపత్తి నాదే నాదే అనుకొని అనుకుంటారు బట్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఒక ఒక విధంగా రైట్ ఒక విధంగా రాంగ్ రైట్ ఎందుకంటే కాపీ కొట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్కి చేయడానికి చాలా డబ్బులు ఖర్చు వెచ్చిస్తారు అది ఎవరు సింపుల్ గా వాడేసుకొని చేసేస్తారంటే వాళ్ళకి బాధ ఉంటుంది అలాంటి వాళ్ళు ఐపీ ప్రొటెక్షన్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఇది ఐపీ ప్రొటెక్ట్ చేయాలని ఫర్ ఎగ్జాంపుల్ యోగా మన ఇండియాలో కనిపెట్టారని అంటారు బట్ అది ఏదో దేశం ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తీసేసుకుంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు అలాగే పసుపు మన దేశంలో ఫస్ట్ ఇన్వెంట్ చేశారట పసుపుకి రైట్స్ మన దగ్గర లేవు ఏదో దేశం తీసుకుంది అట్లా అనమాట ఇప్పుడు ఏంటంటే ప్రతి ఈ పండు మాది దానికి ఒక రైట్స్ ఈ ఈ ప్రోడక్ట్ మాది రైట్స్ ఇది మాది ఎలా ఉంటుందో ఫ్యూచర్ ప్రతి అక్షరానికి మనం తర్వాత డబ్బులు కట్టలేమో ఫ్యూచర్లో సింపులర్ అని వాడుతున్నాం అనుకోండి దానికి నేను ఎవరికో కట్టాలేమో సింపులర్ అనే ఐపీ ప్రొటెక్షన్ చేసుకున్న వాడికి అలా కష్టం కష్టమైపోద్ది వరల్డ్ బట్ ఐపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఐపీ ప్రొటెక్షన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను తర్వాత నో రెడ్ టేపిజం రెడ్ టేపిజం అంటే చెప్పాను అంటే ఇంకా బ్యూరోక్రసీలోని ఆపేయడాలు నొక్కేయడాలు తొక్కేయడాలు కరప్షన్ ఇలాంటివన్నీ ఉండకూడదు అనమాట దాన్ని నో రెడ్ టేపిజం అంటాం కంప్లీట్లీ ఎలిమినేట్ చేయాలి సో ఇవన్నీ చేస్తున్నారు అంటేనే తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వాలి వచ్చే వాళ్ళకి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి వాళ్ళకి కార్పొరేట్ ఇన్సెంటివ్స్ అయినా ఇవ్వాలి ల్యాండ్ ఇన్సెంటివ్స్ అయినా ఇవ్వాలి లేకపోతే ట్రేడ్ పాలసీలు అయినా మార్పులు చేయాలి ఇందాక మీకు చెప్పాను ఎఫ్డిఐ ఇన్సెంటివ్స్ అన్ని ఏంటో సో ఈ నాలుగు మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని అర్థం అప్పుడు మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ పెరుగుతాయి అనమాట సో ఇవన్నీ చూస్తున్నారు అనమాట సో ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి హౌ మెనీ ఇండస్ట్రీస్ హ్యావ్ బీన్ రిజర్వ్ ఫర్ గవర్నమెంట్ అట్ ప్రెసెంట్ సో గవర్నమెంట్ సెక్టర్స్ చేతిలో ఇంకా చాలా వరకు లిబరలైజ్ చేసేసారు ఇంకా రెండు ఇండస్ట్రీస్ మాత్రం ఉండిపోయినాయి గవర్నమెంట్ చేతిలో అట్ ప్రెసెంట్ సో హౌ మెనీ అంటే మీకు టూ అనుకోండి అంతకుముందు మూడు ఉండేవి ఆర్మ్స్ అండ్ ఎమినేషన్ ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఎఫ్డిఐస్ పెట్టుకుని చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతం ఓన్లీ అటామిక్ ఎనర్జీ రైల్వేస్ ఈ రెండే ప్రభుత్వం చేతిలో ఉన్నాయన్నమాట వీటికే కంపల్సరీ లైసెన్స్లు కావాలి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టర్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే ఈ రెండే ఉన్నాయన్నమాట కంపల్సరీ లైసెన్స్ లో ఐదు ఉన్నాయి ఆల్రెడీ మీకు చెప్పాను ఇందాక సో ఇక్కడ మీకు కొన్ని ఎంసీక్యూస్ పెట్టాను జస్ట్ ఈ కాన్సెప్ట్లో మీకు ఎలాంటివి రావచ్చు అనేది సో హౌ మెనీ ఇండస్ట్రీస్ నీడ్ కంపల్సరీ లైసెన్సింగ్ ప్రస్తుతం మనకి ఇండియాలోని లైసెన్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంకా ఏమైనా కంపెనీలు ప్రభుత్వ సంస్థ కంపెనీలు ఉన్నాయంటే ఒక ఐదు ఇండస్ట్రీస్లో మాత్రమే కంపల్సరీగా లైసెన్స్ కావాలి నావేంటో చూద్దాం అది దేనికోసం కంపల్సరీ లైసెన్సింగ్ కావాలి ఒకటి ఎన్వారాన్మెంట్ దృష్ట్యా ఈ ఈ రెగ్యులేషన్ చేస్తున్నారు ఇంకొకటి ప్రజలకు సేఫ్టీ అందుకోసం ఇంకా కంపల్సరీ లైసెన్సింగ్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు అవి ఏంటో చూద్దాం అవి ఏ ఇండస్ట్రీస్ చూద్దాం ఒకటి డిస్టిలరీస్ సో డిస్టిలరీస్ అంటే మనకి ఈ ఆల్కహాల్ బెవరేజెస్ అవన్నీ అవన్నీ కూడా ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి అది ఇష్టం వచ్చినట్టు చేసేయలేరు కాబట్టి అందుకోసం డిస్టిలరీస్ ని డిస్టలరీస్ కంపెనీస్ ఎవరు పెట్టినా కూడా వాళ్ళకి కంపల్సరీ లైసెన్సింగ్ ఫుల్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ అనుకూలంగా ఒక కొత్త ప్రోడక్ట్ ఏమైనా రిలీజ్ చేసినా అన్ని కూడా గైడ్ లైన్స్ ప్రకారంగా చేయాలి లేదంటే సీజ్ చేసేస్తారు గవర్నమెంట్ తర్వాత సిగరెట్ కంపెనీస్ టొబాకో ప్రొడక్ట్స్ వాటి మీద కూడా కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి ఇవి కూడా ఎగైన్ ప్రజల ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవి కూడా ఇష్టం వచ్చినట్టు ప్రోడక్ట్స్ క్రియేట్ చేసేలేవన్నమాట తర్వాత మూడోది ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ సో మనకు డ్రోన్స్ స్టార్ట్అప్ నేను క్రియేట్ చేస్తానంటే కంపెనీ ఇండియా ఈజీగా ఇచ్చేది వెళ్ళి లైసెన్సింగ్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ డ్రోన్స్తో నువ్వు ఏదైనా చేయొచ్చు సో ఎలక్ట్రానిక్ ఏరోస్పేస్ రిలేటెడ్గా మనకి స్టిల్ కంపల్సరీ లైసెన్స్ కావాలి తర్వాత ఎక్స్ప్లోజివ్స్ ఇప్పుడు శివకాశీలో తయారు చేసే దీపావళి పటాకులకి కూడా లైసెన్స్లు కావాలి వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద ఎక్స్ప్లోజివ్స్ ఆ ఏరియాస్లో కూడా వాళ్ళకి కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైన్స్ ని పగలగొట్టడానికి గ్రానైట్ ఇండస్ట్రీలోని కొన్ని ఎక్స్ప్లోజివ్స్ వాడతారు అవన్నీ ఎక్స్ప్లోజివ్ కంపెనీస్ తయారు చేస్తాయి అవన్నీ ఓన్లీ ఏమైతే కావాలో ఆ లిమిటెడ్లోనే ఆ ప్రోడక్ట్ ఆ కోటాసే చేయాలి సంవత్సరానికి ఉత్పత్తి చేయాలి ఎక్కువ చేయకూడదు తర్వాత హజార్డస్ కెమికల్స్ కొన్ని కెమికల్స్ ఉంటాయి అలాంటి కెమికల్స్ ని ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ ఇచ్చేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్స్ సైనైడ్ తయారు చేయడం కానీ ఐసో ఐసో సైనైడ్ ఇలాంటి కొన్ని కెమికల్స్ ని కి తయారు చేసేటప్పుడు ఎంతవరకు చేయాలి ఏంటి అనేది గవర్నమెంట్ కంపల్సరీ లైసెన్సింగ్ తోట అవన్నీ చేసుకోవాలన్నమాట సో ఇవి ఈ ఐదు రంగాల్లోని ఇండస్ట్రీస్ ఎవరైనా కంపెనీ పెట్టాలంటే కంపల్సరీ లైసెన్సింగ్ విధానం వెళ్ళాలి అది ఒకటి ఆరోగ్యం విద్య ఇంకొకటి ఎన్వైర్న్మెంట్ విద్య ఇట్ ఈస్ అ గుడ్ మూవ్ పథకం గవర్నమెంట్స్ సో గవర్నమెంట్స్ అంత పకడ్బందీగా చేస్తాయి సో దీనికోసం మనకు ఒక చట్టం ఉందన్నమాట ఈ కంపల్సరీ లైసెన్సింగ్ కి మనం ఇప్పుడంటే చాలా తగ్గించేసాం ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి లిబరలైషన్ ప్రైవేటేషన్ లోబరేషన్ వచ్చే ఫైనల్ గా ఫైవ్ మిగిలిన ఫైవ్ ఇండస్ట్రీస్ కి మనం కంపల్సరీ లైసెన్స్ కావాలన్నా ఇవన్నీ ఏ యాక్ట్ ప్రకారంగా చేస్తున్నాం ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో తీసుకొచ్చాం అనమాట మనం సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తర్వాత ఇండస్ట్రీస్ ని రెగ్యులేట్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఫిఫ్టీ వన్ యాక్ట్ ఇప్పటికీ నడుస్తుంది సో డబ్ల్యూటి గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో గ్లోబలైజేషన్ అంతా నడిపించేది ఎవరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీ వన్ ఫైవ్ లో స్టార్ట్ చేశారు డబ్ల్యూటి సో వీళ్ళ యొక్క ఏంటి డబ్ల్యూటివ లి ఇంటర్నేషనల్ ట్రేడ్ సో ఇంటర్నేషనల్ ట్రేడ్ మధ్య ఏం బ్యారియర్స్ లేకుండా చూసుకునే బాధ్యత డబ్ల్యూటివో తీసుకుంటుంది అనమాట సో డబ్ల్యూటీఓ మనకి ఎక్కడెక్కడ ఫెసిలిటేట్ చేస్తుంది అంటే గూడ్స్ సర్వీసెస్ ఒక దేశం నుంచి ఒక దేశం ట్రేడ్ చేసుకోవడానికి అట్లాగే ఐపీని ప్రొటెక్ట్ చేయడానికి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఫ్లో ఒక మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్కి ఈ నాలుగు అంశాల మీద ముఖ్యంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసింది అది గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ నాలుగు విషయాల్లోని ఏవైనా డిస్ప్యూట్స్ కానీ ఏం జరిగినా కూడా వీళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారనమాట ఒక పెద్దన్న పాత్ర వహిస్తారు ఇంటర్నేషనల్ మార్కెట్కి సో డబ్ల్యూటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో సింపుల్గా చూద్దాం ఇవన్నీ మీకు తెలిసినవే ఆల్రెడీ చెప్పాను సో టు సెట్ అండ్ ఎన్ఫోర్స్ రూల్స్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ వీళ్ళు డిజైన్ చేస్తారు టు ప్రొవైడ్ ఫారమ్ ఫర్ నెగోషియేటింగ్ అండ్ మానిటరింగ్ ఫర్ ద ట్రే ట్రేడ్ లిబరలైజేషన్ ఇంకా ఎక్కడైనా మనకి ఒక దేశంతో మనం ట్రేడ్ చేసుకోవడానికి అడ్డంకులు బ్యారియర్స్ ఉన్నాయనుకోండి అవి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు డబ్ల్యూటీఓతో మాకు పెంచండి కోటాస్ పెంచండి లేకపోతే ఏదైనా చేయండి లిబరలైజ్ చేయండి ఏరియాస్లోని లేకపోతే మేము వీళ్ళతో చేస్తాము అవన్నీ డబ్ల్యూటిఓ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు ఇది సేర్ లైక్ ఫోరమ్ అనమాట నెక్స్ట్ ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏదైనా రెండు దేశాల మధ్య ఏదైనా ట్రేడ్ ఒప్పందాల దగ్గర ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి ఆ అలాంటి తగువులు కూడా డబ్ల్యూటివో తీరుస్తూ ఉంటది అలాగే టు కోఆపరేట్ విత్ మేజర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ సో వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇవి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య కాపరేషన్ వాటిని కూడా హెల్ప్ చేస్తూ ఉంటది నెక్స్ట్ టు టు హెల్ప్ డెవలప్ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ బెనిఫిట్ ఫుల్లీ ఫ్రమ్ ద గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్ సో డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా బెనిఫిట్ చేయడానికి ఒక గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు సో వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకురావడానికి ఇవి ముఖ్య ఉద్దేశాలు డబ్ల్యూటిఓ చేసేది తర్వాత మీకు కొన్ని టర్నాలజీ మీకు చెప్తాను చెప్పాను ఆల్రెడీ డిజిన్వెస్ట్మెంట్ అంటే మీకు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇంకా కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్ చెప్పాలని ఉంది అవి చెప్తాను అసలు డిజిన్వెస్ట్రుమెంట్స్ ఎందుకు చేస్తున్నాం ఎందుకు పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుంటున్నాం అవి అడగచ్చు ఎగ్జామ్ వై ఇండియా ఇన్వెస్టెడ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని అడగొచ్చు దానికి రీజన్స్ ఏంటంటే ఒకటి టు మీట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే మన యొక్క ఎక్స్పెండిచర్స్ ని తగ్గించుకోవడానికి అనమాట ఫిజికల్ డెసి డెఫిసిట్ అంటే ఏంటి ఆర్థిక లోటు ఆ డెఫిసిట్ ని మనం తగ్గించుకోవాలంటే మనం ప్రభుత్వం పెట్టుబడులు ఎక్కడైతే పెడుతున్నా వాటిని మనం కొన్ని అమ్మి అనుకోండి కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మనం అప్పులు తీర్చవచ్చు రీపే గవర్నమెంట్ డెట్స్ అలాగే కొన్ని సెక్ ఇండస్ట్రీస్ ని మనం ప్రభుత్వం వాటిని వదిలించుకోవచ్చు సో దానికి కూడా డిజన్ వాడుతున్నారు చూడండి ఇన్వెస్ట్మెంట్ సింపుల్ గా ఆల్రెడీ మీకు లాజిక్ అందా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని టర్మ్స్ లో మనం చూడాలి టు ఎంకరేజ్ వైడర్ షార్ప్ ఆఫ్ ఓనర్షిప్ అలాగే ఇంకా ఓనర్షిప్ గవర్నమెంట్ చేతిలోనే కాకుండా ఎక్కువ మంది చేతిలో ఓనర్షిప్ ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ ఐడియాస్ అలాగే ఎక్కువ పర్ఫార్మెన్సు కాంపిటీషన్ పెరుగుతుందని చెప్పి కూడా డిజిన్వెస్ట్మెంట్స్ చేయడం జరిగింది టు హెల్ప్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అప్గ్రేడ్ ద టెక్నాలజీ మీకు ఆల్రెడీ చెప్పాను మోడర్నైజేషన్ చేసుకోవడం కోసం అని చెప్పి చెప్పాను సో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రభుత్వ సంస్థలు ఇంకా ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఫారెన్ పెట్టుబడులు కావాలి అలాగే ఫారెన్ యొక్క బ్రెయిన్స్ కావాలి అదే ప్రైవేట్ మేనేజ్మెంట్ యొక్క బోర్డ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ కావాలి సో వస్తే నేచురల్గా మనకి అప్డేట్ అవుతారు సో ఫైనల్గా టు బిల్డ్ కాంపిటెన్స్ అండ్ స్ట్రెంగ్ దేర్ ఆర్ అండ్ డీ సో మనకి కాంపిటేటివ్నెస్ పెంచుకోవాలి మనలో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచుకోవాలి దానికోసం కూడా డిజిన్వెస్ట్మెంట్ పద్ధతిలోని కొంత బయట వారిని ప్రభుత్వ సంవత్సరంలోకి ఎంటర్ చేసాం అన్నమాట సో ఇవి సింపుల్గా డిజిన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్టు దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు నెక్స్ట్ మనకి గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ విధానం అని ఎక్కువగా విన్నాం ఈవెన్ ప్రభుత్వ సంస్థల్లో కూడా కొన్ని పనుల్ని అవుట్ సోర్సింగ్ విధానంలోని కొంతమందిని పర్ టెంపరీ ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు ఎందుకంటే గవర్నమెంట్ పని ఒత్తిడి ఎక్కువైపోతుంది అంతమందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలనుకోండి అది మనకి అగెయిన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి అరవై ఏళ్ళు వాళ్ళకి పోషించాలి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలి సో అది అంత లేక ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే చాలా వర్క్ని అవుట్ సోర్స్ చేసేస్తున్నాయి అనమాట అందుకోసం గవర్నమెంట్ పోస్ట్ కూడా తగ్గిపోతున్నాయి ఇప్పుడు చూడండి చాలా మీరు చాలా మీరు వింటూ ఉంటారు అవుట్ సోర్సింగ్ చేసేసాము అనేసి ఇప్పుడు ఈవెన్ ఒక కంపెనీ అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ రోజుల్లో కంపెనీ అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ఆలోచన ఉంటే చాలు మిగతా అన్ని అవుట్ సోర్స్ చేసేస్తున్నారు ఇప్పుడు చూడండి ఐటీ ఉంది అనుకోండి ఒక కంపెనీకి ఇచ్చేస్తున్నారు ఐటీ సిస్టమ్స్ అన్ని చూసుకోండి అని చెప్పి తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పుడు బ్యాంక్ ఉన్నాయి అనుకోండి బ్యాంక్ లో బ్యాంక్ ఒక ఆలోచన ఉండి ఒక టాప్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండి కింద టాప్ లెవెల్ మేనేజర్స్ ఉంటే మిగతా అన్ని అవుట్ సోర్స్ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఏంటి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఒకరికి ఇచ్చేయవచ్చు తర్వాత ఈ ఏటీఎం లో డబ్బులు ఫీడ్ చేయడానికి ఒకరికి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు ఇప్పుడు చూడండి మీకు బ్రింగ్ సారియా అని ఇలాంటివన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు వచ్చి డబ్బులు ఫీడ్ చేస్తూ ఉంటారు అది అవుట్ సోర్సింగ్ తర్వాత ఏటీఎంస్ వేరే కంపెనీలకు ఇచ్చేస్తారు తయారు చేయమని అందుకే మీకు ఏటీఎం మిషన్ దగ్గర చూస్తే చూడండి వేరే కంపెనీలు ఉంటాయి ఎన్సీఆర్ అని డైబోల్డ్ అని ఇలాంటి కంపెనీ పేర్లు ఉంటాయి అలాగే అక్కడ ఎటిఎం దగ్గర నుంచి ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మళ్ళీ అదొక వేరే అవుట్సోర్సింగ్ కంపెనీ సో అలాగే ఏంటంటే ఒక కంపెనీ చివరికి ఇవాళ ఏమి ప్రతి అంశాన్ని అవుట్సోర్స్ చేసేస్తున్నారనమాట ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ఈ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ విధానం ఎక్కువైపోయింది ఈవెన్ ప్రభుత్వాలే అవుట్ సోర్సింగ్ చేసేస్తున్నాయి చాలా పనిని సో అవుట్ సోర్సింగ్ మీన్స్ గోయింగ్ అవుట్ టు సోర్స్ అవుట్ సైడ్ ద కంపెనీ

సో ఇంకా లాస్ట్ టెర్మినాలజీ మీకు ఈ ఎల్పిజి కాన్సెప్ట్ చెప్పాల్సింది ఎంఎన్సీ ఆల్రెడీ మీకు ఎంఎన్సీ అంటే చెప్పాను మల్టీ నేషనల్ కార్పొరేషన్ బహుళజాతి సంస్థలు వీళ్ళ గురించి తెలుసుకుందాం రెండు పాయింట్లు సో ఎంఎన్సీ ఈజ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆపరేటింగ్ ఇన్ సెవెరల్ కంట్రీస్ బట్ మేనేజ్ ఫ్రమ్ వన్ హోమ్ కంట్రీ అంటే ఈ ఎంఎన్సీ అని ఎప్పుడు అంటామంటే ఒక దేశంలో ఉండే ఒక కార్పొరేషను అది చాలా దేశాల్లోని దాని వ్యాపారాలు విస్తరించింది అనుకోండి బట్ హోమ్ కంట్రీ మాత్రం హెడ్ క్వార్టర్స్ ఒక దేశంలోనే ఉంటుంది బట్ వాటి యొక్క సేవల్ని చాలా దేశాల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసుకుంటారు లావాదేవీలు చేసుకుంటారు అలాంటి వాటిని ఎంఎన్సీస్ అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఉందనుకోండి అది యుఎస్ బేస్డ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ సియాటల్లో ఉంటుంది బట్ అది ప్రపంచంలో అన్ని చోట్ల అది వ్యాపారాలు చేస్తూ ఉంటది ఎక్కడైతే వాళ్ళకి ఐటీ మ్యాన్ పవర్ ఉందో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ని అన్ని దేశాలకి అమ్ముతుంది అనమాట ఒక దగ్గర ఉత్పత్తి చేస్తుంది ఒక దగ్గర ఏమో చేస్తారు అంటే దే బై దే క్రియేట్ అండ్ సెల్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ సో అది వన్ ఆఫ్ ది మెయిన్ రోల్స్ ఆఫ్ మల్టీనేషనల్ కార్పొరేషన్ అనమాట ఇప్పుడు అలాగే మన ఇండియన్ కంపెనీస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అవ్వాలి అంటే మన వాళ్ళు వేరే దేశాల్లో కూడా వెళ్ళి చేసి మళ్ళీ మన వాళ్ళతో పని చేయించుకోవడం కాదు అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ లోకల్ రీసోర్సెస్ తోటి ఇండియన్ కంపెనీ వెళ్ళి అక్కడ పనిచేస్తే అలాంటి వాటిని ఎంఎన్సీస్ అంటాం అందుకే మన ఇన్ఫోసిస్ టీసీఎస్ ఎంఎన్సీ స్థాయికి వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ అక్కడ కంపెనీ పెడుతున్నాం ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ నే హెచ్ బి విషయాలు తీసుకెళ్లి ఎంఎన్సీ అక్కడ మళ్ళీ పనిచేయిస్తున్నాం సో అది ఇండియన్ కంపెనీ అవుతుంది కానీ ఎంఎన్సీ కంపెనీ అవట్లేదు క్లయింట్స్ మల్టీ మల్టీనేషనల్ అవుతున్నారు కానీ కార్పొరేషన్ ఒక ఇన్ఫోసిస్ టీసీఎస్ కంపెనీ మాత్రం మల్టీనేషనల్ కంపెనీ అవ్వట్లేదు అదే మెక్డానాల్డ్స్ తీసుకోండి మీరు అది అమెరికన్ బేస్డ్ కంపెనీ అమెరికాలో అయితే అమెరికా వాళ్ళతో పని చేయించుకుంటుంది ఆ ఉత్పత్తి చేయడానికి అమ్మడానికి అదే ఇండియాలో అయితే ఇండియాలోని అది ఇండియన్స్ చేత ఆ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది వాళ్ళ ఓన్లీ సిస్టమ్స్ ఫార్ములాస్ ఇస్తారనమాట అవి ఏ దేశంలో అయినా ఆ లోకల్ వాళ్ళతో చేస్తారు అది మల్టీనేషనల్ కార్పొరేషన్స్ యొక్క ముఖ్య లక్షణం లక్షణం అన్నమాట సో వాళ్ళు ఉత్పత్తి ఎక్కడి నుంచైనా చేసుకుంటారు అలాగే కొన్ని సందర్భాల్లో అమెరికాలో చాలా కంపెనీలు ఏం చేస్తాయి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇప్పుడు యాపిల్ ఉంది అనుకోండి చైనాలోనే మొత్తం యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని తయారయ్యేవి యాపిల్ కంప్యూటర్స్ లేకపోతే సెల్ ఫోన్స్ అవన్నీ సో చైనా సో చైనాని ఒక అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కంట్రీగా వాడుకుంటుంది అలాగే మైక్రోసాఫ్ట్ ఇండియాని ఒక అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కంట్రీగా వాడుకుంటుంది అలా సో అవి ఎంఎన్సీస్ అనమాట సో ఎమ్ఎన్సీ బ్రింగ్స్ ఎంఎన్సీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి ది బ్రింగ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ప్రొడక్షన్ సో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ఉత్పత్తి చేయాలి కాబట్టి వాళ్ళ అండ్ కంపెనీస్ కాబట్టి నేచురల్ గా వాళ్ళు కొంత టెక్నాలజీని షేర్ చేస్తారు మనకి ఆ విధంగా ఏమవుతుందంటే ఎంఎన్సీస్ ఎన్ని ఎక్కువ ఉంటే ఆ దేశంలో మనకి టెక్నాలజీ అంత పెరుగుతుంది అనమాట సో ఎంఎన్సీస్ ఆర్ లార్జ్ కార్పొరేషన్స్ దే మెయిన్లీ ఇన్వెస్ట్ ఫర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కోసం మెయిన్ గా చేసుకుంటారు అనమాట ఒక దేశంలో ఎంఎన్సీ ఎందుకు పెడతారంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకోవడానికి పెట్టుకుంటారు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తా ఉంటారు తర్వాత లైసెన్స్లు అమ్ముతా ఉంటారు కొంటా ఉంటారు తర్వాత అవుట్ సోర్సింగ్ చేస్తూ ఉంటారు సో ఇవి ముఖ్యంగా మల్టీనేషనల్ కార్పొరేషన్ చేసే పనులు సో యుఎన్ డేటా ప్రకారంగా యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారంగా థర్టీ ఫైవ్ థౌసండ్ కంపెనీస్ హ్యావ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫారన్ కంట్రీస్ సో ఎంఎన్సీలు చూడండి ముప్పై ఐదు వేల ఎంఎన్సీలు ఉన్నాయి ప్రపంచంలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టే అందులోని ద టాప్ హండ్రెడ్ కంట్రీస్ కంట్రోల్ ద ద ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఈ ఈ వంద కంపెనీలు ముప్పై ఐదు వేల కంపెనీలోని వంద కంపెనీలు మొత్తం ఈ వర్తకం ఈ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ అంతట్లో ఫార్టీ పర్సెంట్ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అంటే చూడండి ఎంఎన్సీస్ యొక్క పాత్ర ఎంత ఉంది ఎంత పవర్ఫుల్ సో ఎంఎన్సీస్ ఎలా స్టార్ట్ చేస్తారు ఒక దేశంలో ఫస్ట్ సెటప్ న్యూ ఫ్యాక్టరీ డైరెక్ట్గా వచ్చే కొత్త ఫ్యాక్టరీ అయినా స్టార్ట్ చేస్తారు లేదంటే ఎగ్జిస్టింగ్ ఆ కంట్రీలోని ఎగ్జిస్టింగ్ ఒక కంపెనీ తోటి టైఅప్ అవుతారన్నమాట జాయింట్ వెంచర్ అంటాం జాయింట్ వెంచర్ విత్ లోకల్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐజీ అనేది మనకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మల్టీనేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అది చాలా దేశాల్లో ఆ ఇన్సూరెన్స్ అమ్ముతా ఉంటుంది సో ఇండియాలోని తోటి అది టైఅప్ అయింది అలాగే ప్రొడెన్షియల్ అనే కంపెనీ యూకేలో అది చాలా పెద్ద యూరోప్లో లో పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అది ఐసీఐసీఐ బ్యాంక్ తో టైఅ అందుకే నేను ఐసీఐసీ ప్రొడెన్షియల్ అంటాం అలాగే ఐసీఐసీ లోంబార్డ్ అంటారు అలాగే డాబర్ అవీవా బిర్లా సన్ లైఫ్ ఇలా అనమాట ఇవన్నీ ఎంఎన్సీస్ అలా వస్తాయి అనమాట స్క్రాచ్ నుంచి అయినా కంపెనీ పెట్టేసుకుంటే లేదంటే జాయింట్ వెంచర్స్ అయినా వస్తాయి సో ఇంతటితో మనకి ఎల్పిజి కాన్సెప్ట్ అయిపోయింది చాలా ఎక్కువసేపే చెప్పాను యాక్చువల్గా బట్ ఇందులో మీరు ఏం గ్రాస్ప్ చేసినా కూడా మీరు ఆ ఎగ్జామ్ లో మనకి ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇంకా మీరు ఏవో చదవక్కర్లేదు అనమాట సో సాలిడ్గా మీకు ఆ ఆన్సర్ చేసే శక్తి వస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగవచ్చు మరీ డేట్స్ లేకపోతే ఇంకేవో స్పెసిఫిక్గా అడిగేస్తే మనం ఏం చేయలేం కానీ బట్ జనరల్గా కామన్ సెన్స్ తో ఏవైనా మీ ఎల్సీ ఎల్పిజి మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మాత్రం ఐ ఆమ్ ష్యూర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ మోర్ ఇనఫ్ చూద్దాం ట్వంటీ సిక్స్త్ రోజు ఏమవుతుందో సో కొన్ని ఎంఎన్సీస్ పెట్టా సో ఎంఎన్సీస్ ప్రిఫర్ ఎందుకు అసలు ఎంఎన్సీస్ ఏం చూస్తారు దే చూస్ చీప్ లేబర్ రిసోర్సెస్ ఒకటి మీకు పాయింట్ మంచి పాయింట్ ఎగ్జామ్ అడగవచ్చు ఎంఎన్సీస్ ప్రిఫర్ ఎక్కడ పెడతారు ఎంఎన్సీస్ మెయిన్ గా ఎక్కడైతే ఏ దేశంలో అయితే చీప్ లేబర్ ఉందో అక్కడ చార్జ్ చేస్తారు వీళ్ళు ప్రొడక్షన్ అనమాట ఇప్పుడు మనకి ఇండియాలో ఎందుకు ఐటీ కంపెనీలు ఎక్కువ పెరిగినాయి ఇండియాలో టాలెంట్ ఉంది ప్లస్ యూఎస్లో అదే పనికి మనకి బోల్డ్ డబ్బులు ఇవ్వాలి బట్ ఇండియాలో అయితే చాలా చీప్ గా అయిపోతుంది సో టాలెంట్ దొరికేస్తుంది చీప్ మ్యాన్ పవర్ అయిపోతుంది సో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ సో ఇక్కడ మీకు సో కాన్సెప్ట్ అయిపోయింది కొన్ని ఎంసీక్యూస్ పెట్టాను అది మీరు చూసి ఆన్సర్స్ కూడా పెట్టాను లాస్ట్లో బట్ ముందు చూడకుండా ఆన్సర్ చేసి మీ స్కోర్స్ ఎంతో నాకు యూట్యూబ్ కామెంట్స్లో పెట్టండి హౌ మెనీ ఇండస్ట్రీస్ హ్యావ్ బీన్ reserved for government sector at present globalization has created new opportunities of the following options one major government initiative to attract foreign companies is to invest in india globalization has posed major challenges for which program or programs are envisaged to make india a manufacturing hub of the world so make in india question is which of the following are among the four d's mentioned by the pm during the make in india week in mumbai wto aims at which of the following option so mcq 7 which of the following are current with reference to the economic reforms question 8 means dash means integrating the domestic economy with the world economy MCQ9 with the economic policy 1991, India has accepted the challenge of Dash means freeing the economy from restrictions in trade and industries. MCQ 11 Dash refers to the transfer of assets or service functions from public ownership to private ownership. MCQ 12 balance of payment refers to answer petano. MCQ thirteen the World Trade Organization came into existence on globalization means policy of foreign trade. Dash policy of foreign trade. MCQ fifteen. For the purpose of privatization, the government has adopted the route of information pattern questions the just for information. సో ఆన్సర్ కి ఇక్కడ పెట్టడం జరిగింది బట్ ఎట్ ది ఎండ్ నాకు ఒకసారి మీ స్కోర్స్ నాకు పంపించి చెప్పండి అండ్ హౌ డి యు ఫీల్ అబౌట్ దిస్ లెసన్ ఆల్సో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ హోప్ యూ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో ఒక కీ పాయింట్ ఇక్కడ మీకు చెప్పాలి ఒక టిప్ అనుకోండి సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా మీరు హౌ టు ఎలిమినేట్ ద రాంగ్ ఆన్సర్స్ అనే దాంట్లోనే మీ సక్సెస్ ఉంటుంది సో ఆల్వేస్ ఎయిమ్ ఎట్ ఎలిమినేటింగ్ ది రాంగ్ చాయిసెస్ అండ్ ద రిమైనింగ్ విల్ బి ది రైట్ ఆన్సర్ సో యోర్ ఛాలెంజ్ లైస్ ఇన్ ఎలిమినేటింగ్ ద రాంగ్ ఆన్సర్ ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే అన్ని రైట్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకొని అలా చదవడం కష్టం సో మీకు లాజిక్ కామన్ సెన్స్ వాడి క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని రాంగ్ యాన్సర్స్ ని మీరు ఎలిమినేట్ చేయండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్వశ్చన్లోనే హింట్స్ ఉంటాయి ఆన్సర్స్ ఉంటాయి సో మీ ఆప్షన్స్లోని ఆన్సర్స్ తర్వాత మీ క్వశ్చన్లోని కీవర్డ్స్ రెండింటిని కనెక్ట్ చేసుకుంటే మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది సో దాట్స్ ద ఓన్లీ బెస్ట్ వే టు కమ్ విత్ ఫ్లయింగ్ కాలర్స్ ఇన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సో వన్స్ అగైన్ విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ Hope you all qualify to mains.